పొగ త్రాగుట, మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. స్మోకింగ్ సిగరెట్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. దయ్యాలున్నాయని, ఇటు వచ్చిన వాళ్ళని అతి దారుణంగా చంపేస్తున్నాయని, వాటిని పట్టుకోవడానికి స్పెయిన్ నుంచి గోస్ట్ హంటర్స్ వస్తున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేసారు. లెట్స్ జాయిన్ దెం. కమ్ ఆన్ కమ్ ఆన్, ఫాలో మీ. హే హే కేజ్, వాట్ ఆర్ యు డూయింగ్? Yes, no, she's not the ghost. Oh, who are you? I'm a news reporter. Oh, ghosts are just like ghosts for me. We'll catch the poor Indian devils, definitely. Can you say few words to our public? Don't afraid, we'll make the ghost bury you. Thank you. Come on guys. Don't make noise. Stop and go. Just don't do it once again. No, what's happening? No, no! ఎంఏ 100 సినిమాలు డైరెక్ట్ చేశాను, 99 సినిమాలు హిట్, ఒకే ఒక సినిమా ఫట్. మరి దానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ టైం కొత్త హీరోయిన్ పెట్టాను, అది టాప్ హీరోయిన్ కావడానికి నన్ను ట్రాప్ చేసింది. దాంతో సినిమా ఫ్లాప్ అయింది.
కానీ 99 సినిమాలు హిట్ చేసిన గొప్ప డైరెక్టర్గా వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు ఉంది. నాకు వారసుడు పుట్టాడు. వీడికి ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి. ఫ్యాన్ చేయి. వీడు కూడా నాలాగే డైరెక్టర్ కావాలనుకున్నాడు. 100 సినిమాలు డైరెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ కాబోతున్నాడని తెలిసి 5 మంది ప్రొడ్యూసర్లు పోటీ పడ్డారు. చివరికి ఒక్కడు 100 కోట్లు పెట్టి హాలీవుడ్ రేంజ్లో మా అబ్బాయితో సినిమా తీశాడు. తను చూసేవాడు పాపం తెలుగు వాళ్ళని మర్చిపోయాడు. సినిమా పేరు కరెంటు. థియేటర్కు రాలేదు రెంటు. కరెంట్ ఇచ్చిన షాక్తో వీడు తెలుగుదనం ఉట్టిపడేలా సినిమా తీస్తానని ఛాలెంజ్ చేశాడు. దానికోసం ఇంగ్లీష్ నవలన్నీ తరిగేస్తున్నాడు. టైటిల్ ఏంటో తెలుసా? తెలుగు వాడు. ఈ టైటిల్ విన్న తెలుగు భాష అధ్యక్షుడు తెలుగు మీద ఉన్న అభిమానంతో తన ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశాడు. చూసిన సినిమా చూడడానికి తెలుగువాడు ఎరివాడు కాదు కదా. తెలుగువాడు ప్రొడ్యూసర్ పిచ్చివాడైపోయాడు. 3వ సినిమా కొత్తగా తీయాలని ఆలోచించాడు. కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడు. ఇంకో ప్రొడ్యూసర్ వచ్చాడు. ప్రొడ్యూసర్కి అప్పు వీడిని కనటమే నేను చేసిన పెద్ద తప్పు. ఇక 4వ సినిమా వాళ్ళ అమ్మను సోఫాలో కూర్చోబెట్టి కథ చెప్పాడు. వాళ్ళ అమ్మేమో నాకు బెడ్రూమ్లో కథ చెప్పింది. టైటిల్ ఏంటో తెలుసా? ఇది చాలా ఇంకా కావాలా? అది టైటిల్. వాడు కథ ఎలా చెప్పాడు కానీ మా ఆవిడ చెప్పిన దానికి నేను పడిపోయా. పోగేసిందంతా పెట్టుబడి పెట్టా. ఎరా ఈ సినిమా అన్నా హిట్ కొడతావా? హిట్టా? సీ దిస్ పోస్టర్ డాడ్. సినిమా ఓపెన్ చేస్తే భూమిని బద్దలు కట్టుకుంటూ వచ్చిన బర్నింగ్ ట్రైన్ సముద్రంలోకి దూసుకెళ్లి షిప్కి తగిలితే షిప్ ఫైర్ లో పైన ఎడుతున్న విమానం ఫైర్ అవుతున్న ఫ్లైట్ వెళ్ళి పైకి వెళ్తున్న రాకెట్ ను గుర్తుకుని రాకెట్ అంగద బర్నింగ్ స్టార్ ఇంట్రడక్షన్. ఎప్పుడే ఇది పొదుమా ఇన్ను కొంచెం వేణుమా రిలీజ్ అయిందిగా. ఇండస్ట్రీ షేక్ రికార్డ్స్ బ్లాస్ట్ పడవ రజనీత. బాహుబలిని క్రాసా? ట్రైన్ బ్లాస్ట్, షిప్ బ్లాస్ట్, యా రాకెట్ బ్లాస్ట్, యా యా ఫ్లైట్ బ్లాస్ట్, ఇప్పుడు మీ డాడీ హార్ట్ బ్లాస్ట్. అమ్మా అమ్మా డాక్టర్. ఓ రాంగ్ గడ్డ. మీ అమ్మాయికి ఏం పర్లేదండి. మీ అమ్మాయి ఎవరు? నా భార్య. నా భార్య నేను జాగ్రత్తగా చూసుకోలేనా? నేనెవరో ఈ స్టేట్ లోనే పెద్ద డాక్టర్ని. ఏం లేదండి, మీ అమ్మాయికి బ్రెయిన్ లో చిన్న క్రాక్ వచ్చిందంటే. డాక్టర్ గారు మా అమ్మకి ఎలా ఉంది? మా ఆవిడ మీ అమ్మ పక్క బిడ్డ మీద ఉంది. నాతో 4 సంవత్సరాలు కాపురం చేసింది. చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఇప్పుడు నీ సినిమా చూసింది, టోటల్గా బ్రేక్ అయిపోయింది. సినిమా చూసిన వాళ్ళకి ఈ గతి పడితే మరి సినిమా తీసిన మీ అమ్మ పరిస్థితి ఏంటి? టూ డేంజరస్. మీ అమ్మ హార్ట్ చాలా వీక్గా ఉంది. 4 నెలలే బతుకుతుంది. మీ అమ్మ హార్ట్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు ఒక హ్యాపీ న్యూస్ చెప్పాలి. అయితే నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది కదా డాక్టర్? నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. కరెక్టే కదా. అయితే అమ్మ హ్యాపీగా ఉండాలి ఏం చేయాలి డాక్టర్? నేను చెప్తే షాక్ అవ్వు కదా. చెప్పండి డాక్టర్, మా అమ్మ గురించి ఏమైనా చేస్తాను. నువ్వు ఒక హిట్ సినిమా తీయాలి. చూసావా షాక్ అయ్యావు? మీ అమ్మ హార్ట్ ఏ బ్యాడ్ న్యూస్ వల్ల వీక్ అయిందో అదే గుడ్ న్యూస్ వల్ల హార్ట్ స్ట్రాంగ్ అవ్వాలంటే నువ్వు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పాలి. తప్పదు, 4 నెలలే టైం ఉంది, గుర్తు పెట్టుకో. మా అమ్మను జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్, హిట్ సినిమాతో వస్తాను. సార్ సార్ వెల్కమ్ టు అవర్ ఆఫీస్, క్లోజ్ ది డోర్. ఇది ఆఫీసా? భూత్ బంగ్లానా? ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నానో కనుక్కోండి. ఎక్కడున్నారో కనుక్కోవాలా? ప్రొడ్యూసర్ గారు ఇక్కడ. గెటప్లు ఏంటి సార్? ఇది మన ఆఫీస్ అట్మాస్ఫియర్, పైన కూర్చోండి. సార్ ఏంటి? నా దగ్గర కమర్షియల్ సబ్జెక్ట్ ఉంది సార్, 100 బుల్డోజర్లు. కింద కెమెరా పెట్టాను సార్, ఓపెన్ చేస్తే. ఓపెన్ చేయొద్దు, క్లోజ్ కూడా చేయొద్దు.
దెయ్యం సినిమా కథ ఉంటే చెప్పు, అటు సిద్ధం తీసుకో, షూటింగ్ స్టార్ట్ చేయి. మీ అమ్మ హార్ట్ ఏ బ్యాడ్ న్యూస్ వల్ల వీక్ అయింది, అదే గుడ్ న్యూస్ వల్ల హార్ట్ స్ట్రాంగ్ అవ్వాలంటే నువ్వు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ చెప్పాలి. సరే సార్, దెయ్యం సినిమాని చేస్తాను సార్. గుడ్, ఇదిగో అడ్వాన్స్ తీసుకో, షూటింగ్ స్టార్ట్ చేయి. మరి మరి సిట్టింగ్స్ ఎక్కడ పెట్టుకోమంటారు సార్? ఊరికి దూరంగా ఫారెస్ట్ లో ఒక పాడుపడిన బంగ్లా ఉంది, అక్కడే సిట్టింగ్స్, అక్కడే షూటింగ్, సినిమా మొత్తం అక్కడే పోవాలి. ఇదే మన షూటింగ్ లొకేషన్, ఇదా ఇక్కడే కథ రెడీ చేయాలి, ఇక్కడే షూటింగ్ ఫినిష్ చేయాలి. ఏమిటి సార్ మీరు అనేది? ఈ గ్రాఫిక్స్ లేని రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఈఫిల్ టవర్ నుంచి ఇరానీ హోటల్ దాకా ఏదైనా సరే నాలుగు గోడల మధ్యన సెట్ వేసి, నాలుగు గోడల మధ్యన షూటింగ్ చేసి, నాలుగు గోడల మధ్యన ఎడిటింగ్ చేసి, నాలుగు గోడల మధ్యన రిలీజ్ చేసేవాళ్ళు. మీరేంటి సార్ ఇంతలో తీసుకొచ్చారు? టీవీ అనే రాక్షసి ప్రేక్షకులు నాలుగు గోడల మధ్య బంధించేసింది. వాళ్ళు బయటకు రావాలంటే మనం ఇలా బయటకు రావాల్సిందే. సీన్ గారు, వాట్ ద హెల్ ఇస్ దిస్ సార్? మీ సినిమా షూటింగ్ అన్ని ఫారిన్ లో ఉంటాయని కమిట్ అయితే మీరు చీఫ్ ఫారెస్ట్ తీసుకొచ్చారు. ఐ డోంట్ లైక్ దిస్ సార్. మనం ఫారెన్ వెళ్తున్నాం. ఓ, సాంగ్ కోసం సార్? ఇట్టు కొట్టాక ఎంజాయ్ చేయడానికి. అప్పటి వరకు మనం బతుకుండాలి కదా. ఇక్కడికి కథ రాయడానికి తీసుకొచ్చారా లేక మమ్మల్ని కథం చేయడానికి తీసుకొచ్చారా? కథం చేయడానికే నా ఫెయిల్యూర్స్ ని. దయ్యంపై కథ రాయాలంటే శ్మశానానికి తీసుకొచ్చారు, యముడిపై కథ రాయాలంటే యమలోకం తీసుకెళ్తారా? అవసరమైతే తీసుకెళ్తా. నీలాంటి ఎటకారం చేయకూడదనే ఇక్కడ తీసుకొచ్చాను. ఐ లైక్ దిస్ లొకేషన్. నచ్చిన వాళ్ళు నాతో రండి, నచ్చకపోతే వచ్చిన దారిన వెళ్ళిపోండి. ఇదేమన్నా హైదరాబాదా? ఓలా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడానికి. హలో, సార్ మీరే భయపడుతున్నారు, మీరు హర్రర్ సినిమా ఏం తీస్తారు సార్? ఇక్కడ డిస్కషన్ అవసరమా సార్? నోరు ముసుగులు పదరా. నువ్వు ముందెళ్ళమ్మా, నేను కలొస్తాగా. బయట ఉన్న వాళ్ళని చూసి లోపల ఉన్న వాళ్ళు ఎందుకు పారిపోతున్నారా అనుకుంటున్నారా? పాముని చూసి కప్ప పారిపోవటం, పిల్లిని చూసి ఎలక పారిపోవటం, దెయ్యాన్ని చూసి మనుషులు పారిపోవటం సహజమే. కానీ ఇక్కడ భయపడి దాకున్న వాళ్ళు దెయ్యాలు, వచ్చిన వాళ్ళు మనుషులు. వీళ్ళ మధ్య జరిగే కథ ఏంటో మీరు ఇప్పుడు చూడబోతున్నారు, చూడండి. దీనికేం భయం కాదు, ఇక్కడ కూర్చుని నడుస్తున్నావంటే. సీత, ఈ టైంలో టాప్ చూస్తున్నావా? నాకు ఇక్కడ టాప్ ఓపెన్ అయిపోయింది తెలుసా? ఆయన అర్ధరాత్రి గోల్ అంటే. మనం హారర్ మూవీ తీస్తున్నాం కదా, రిఫరెన్సులు దొరుకుతాయేమోనని చూస్తున్నా. పని మాట్లాడదా నీకు? ఏడ్చావు ఎలా? ఎక్కడ దాక్కోవాలి? ఇప్పుడు తగ్గించవే.
ఎవరది చెప్పండి, ఎవరు అక్కడ? ఎవరైనా భయపడుతూ వచ్చిపోతారు, నేను వచ్చిపోసిన ఎప్పుడే భయపడతారంటరా? దిక్కు చూడకుండా పోసేయాలి. ఎప్పుడు నీకు నిద్ర పోలే. బాగా అలసిపోయానే. పర్వాలేదు రా, నువ్వు కూడా తిరిగి తిరిగి అలసిపోయావు కదా, కాసేపు పడుకోవచ్చుగా. డాన్స్ చేసింది నా బాడీ, అది రెస్ట్ తీసుకుంటుంది. నా హెడ్ కాదు రా. హెడ్ తో ఏం చేస్తావు? ముద్దు కూడా పెట్టుకోవచ్చు కదా. ముద్దు కావాలా? బతుకున్నప్పుడు నా ఫేస్ నాకే నచ్చేది కాదు, చచ్చి దెయ్యమైన తర్వాత కూడా నా ఫేస్ నీకు నచ్చుతుందంటే నిన్ను చూసి గర్వపడుతున్నానే. వేరే ఆప్షన్ లేదు కదా. నేను కూడా ఒక మగ మీదని పెళ్లి చేసుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాడినో. పడుకోండి రా. అలాగే ఏం తీసారా? దర్దులారాసార్ విఠలాచారి గారంటే పొయ్యిలో కట్టెక బదులు కాళ్ళు పెట్టి మండించేవాడు, దయ్యాలతో ఆడుకునేవాడు. What a director, sir. I never seen in Hollywood also, sir. I have a small doubt, sir. What? గ్రాఫిక్స్ లేని రోజుల్లో కూడా అస్థి పంజరాలతో పెళ్లి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అదే విఠలాచార్య గారి మాయ. అనియా పట్టె పగలు మిట్టి మధ్యాహ్నం మనం ఇక్కడ నిద్రపోతూనే డిస్టర్బ్ చేస్తున్నారు. వీళ్ళు మనుషులా దేవుళ్ళా? ఆ రోజుల్లో ఏ హీరో అయినా తోక జాడించాడనుకో, వాడి తోకను కత్తిరించి కుక్కనో నక్కనో హీరో చేసేవాడు, సినిమా మొత్తం హీరో ఉంటాడు. కానీ ఎక్కడ కనపడడు మీలాగా. కొంచెం సీరియస్ గా డిస్కస్ చేయండి సార్. కామెడీనే సీరియస్ గా చేస్తున్న రోజులు సార్ ఇవి, ఇప్పుడు ఇదే ట్రెండ్. ఒక్క సినిమా హిట్ అయితే దాన్ని ఫాలో అయిపోవడమేనా? ఇక మీరు మారా. జల్లి, ఇప్పుడు కామెడీ ట్రెండ్ ఉంది, అంతకుముందు సెంటిమెంట్ ట్రెండ్ ఉంది, అంతకుముందు ఫ్యాక్షన్ ట్రెండ్ ఉంది. ఏది క్రియేట్ చేయాలన్న మనమే, ఏది బ్రేక్ చేయాలన్న మనమే. దట్ ఈస్ డైరెక్ట్. అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? థియేటర్ లో సినిమా చూస్తే ఆ కిక్ ఉండాలి. ఈ వన్ కిక్స్ చైనీస్ ఫిల్మ్ చూడు, చాలా కిక్ ఉంటుంది. కిక్ లో చూస్తే ఇంకా బాగుంటది. సినిమా అంటే ఒక మెసేజ్ లా ఉండాలి సార్. మెసేజ్ కావాలంటే సినిమాలే తీయాలా? ఈ ఫోన్ లో 1000 మెసేజ్ ఉన్నాయి, 2 రోజులు చదువుకోండి. సినిమా అంటే ఫ్యామిలీ అంతా చూసేలా ఉండాలి. ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లికి వెళ్తున్నామా సార్? సినిమాకి వెళ్ళామా, అక్కడ కూర్చున్నామా, విజిల్ కొట్టామా, ఎంజాయ్ చేసామా, అది సినిమా. మెసేజ్లు మెస్మరైజ్లు మనకి ఎందుకు సార్? ఏ కొరియన్ ఇంగ్లీష్ మూవీ చూసామా, సీన్ లేపామా, ఫారెన్ లో తీసామా, ప్రొడ్యూసర్ గుండు కొట్టించామా, సారీ హిట్ కొట్టాం లేదని ముఖ్యం. రై సార్, ఎవడికో పుట్టిన బిడ్డకి నేను తండ్రి అవడం నాకు ఇష్టం ఉండదురా. నేను తీసిన సినిమాని వేరేవాడు కాపీ కొట్టాలి. దట్ ఈస్ రాజ్ కిరణ్. ఇతనిది ఫైనాన్స్ వ్యాపారం. ఇతనికి వీక్నెస్ ఉందండి, రాత్రి నిద్రపోయి లేస్తే పొద్దునకి ఏమీ గుర్తుండదు. ఎవరైనా మొత్తం గుర్తు చేయాలి. ఇతనికి ఇంకో సూపర్ అలర్ట్ కూడా ఉందండి, అతను మాట్లాడేటప్పుడు డైలాగ్ గుర్తు రాకపోతే ఎవడ యాక్షన్ అయినా ఫాలో అయ్యి దానికి అడ్జస్ట్ చేసుకుని మాట్లాడేస్తా.
ఆ ఫోటోకి దండేసిన తర్వాత నన్ను మర్డర్ చేస్తారా అండి? మిమ్మల్ని చంపేస్తే మేము అనాథనమైతామన్నా. ఈ అభాగ్యుల్ని చేరదీసిన దేవుడు అన్నా. అవునన్నా. మీరేం చెప్తారు చేసే? మీరు ఫైనాన్సర్ అన్నా? మేము వసూలు చేయడానికి వెళ్ళినామన్నా. మీరేం చెప్తా చేయడానికి సిద్ధమన్నా మేము. నా కోసం ఏమైనా చేస్తారా? నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? నాకేమైందిరా? పొద్దున్ని చంపడానికి స్కెచ్ చేశారు, పొద్దునే పోయింది, మీ బుర్రా పోయింది. అంటే మీరు నా మనుషులు అన్నమాట? ఆకలేస్తుందన్నా. ఆకలైతే పోయి తినొచ్చుగా నాన్న. మీరు పెట్టకుండా ఎప్పుడన్నా తినవాలా? ఈ నెలలో మనం వసూలు చేసిన అప్పులలో చంద్రబాబు నాయుడు, రాజ్ కిరణ్, చంద్రబాబు నాయుడా? అంటే ఏ చంద్రబాబు నాయుడు? ఏపీ సీఎం అన్నా. ఆ ఇంటర్నేషనల్ ఫేమస్ ముఖ్యమంత్రి కదరా, ఆయన మన దగ్గర అప్పుడు చేస్తాడరా? కాదన్నా, మన ఇంటి దగ్గర విమానాలు పనిచేస్తుంది కదా, దాని భర్త. ఓ, ఆ గుర్ర పంజాలోడా? రేయ్, వాడు ఇస్తాడులేరా? వాడు ఇగిపోయినా వాళ్ళ ఆవిడ ఎయిర్ హోస్టెస్ కదా, ఎయిర్ బస్ అమ్మేనా ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ. నెక్స్ట్ ఇంకో పేరు చెప్పరా? చాటి కెమెరా క్రేన్. ఓ, డైరెక్టర్ రాజ్ కిరణా. రే, ఫోన్ కలపరా, వాడికి వెంటనే ఫోన్ కలుపు, వాడు మనకు చాలా డబ్బులు ఇవ్వాలి. హలో, ఎవరు సార్? నేను నీకు అప్పించి ముప్పుగురు తెచ్చుకున్నా సాహస సామ్రాట్ అనే వెర్రి పుష్పాన్ని మాట్లాడుతున్నాను. బాగున్నారన్నా? ఎలా బాగుంటాను రాజా, నీకు నేను అప్పించి మట్టి నాగిపోతున్నా. మట్టి నాగిపోతున్నా అంటే అడుగు తింటున్నాను అని అర్థం. ఒక నెల టైం ఏమన్నా ఇచ్చేస్తాను. ఇక నెలలు సంవత్సరాలు టైం ఇవ్వటాలు లేవు, ఓన్లీ 1 వీక్. 1 వీక్ తర్వాత డబ్బు లేకపోతే ఇలా చిచ్చుతా నేను. కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకోనా ప్లీజ్ అని ఇచ్చేస్తాను. అడ్జస్ట్ చేయడానికి ఇది పప్పులో ఉప్పు కాదురా, 30 లక్షల అప్పు కుదరదు. నీళ్లు నీళ్ల మీద షిప్పు, షిప్పుకి చిల్లు పడితే ఆ షిప్పు సాంబార్ లో మురిగిపోతుంది, సారీ, సముద్రంలో మురిగిపోతుంది. అలాగే మనిషి జీవితానికి అప్పు అనే చిల్లు పడితే సర్వనాశనమైపోతుంది. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, నచ్చితే నీ సినిమాలో పెట్టుకో. ఈ డైలాగ్ రిటర్న్ బై సామ్రాట్. ఓకేనా? రే, మనకి ఇంకా టైం లేదు, 1 మంత్ లో డిస్కషన్ పూర్తవ్వాలి. 1 మంత్ లో ఎలా పూర్తి చేస్తాం సార్? మేము శ్రావణ మాసాన్ని 15 రోజుల్లో పూర్తి చేసాం. సార్, శ్రావణ మాసం 4 రోజులు, 15 రోజులు ఎలా పూర్తి చేస్తారు? ఆడియన్స్ అమాయకులు అయితే ఇతరే స్పీల్బర్గ్ అంటాడు. ఒరే, అమావాస్య రోజు పుట్టిన అడ్డగాడిదానే చెప్పేది మాసాల్లో శ్రావణ మాసం గురించి కాదు, శ్రావణ మాసం సినిమా గురించి. ఆ ముక్క ముందు చెప్పాలి, ఇంత సోజు చెప్పిన తర్వాత కాదు. బబ్బు ఆగు, మీకు తెలిసిన దెయ్యాల కథలు గాని వాటి గురించిన అనుభవాలు ఉంటే చెప్పండి. దయ్యం మనిషిని రేప్ చేస్తా? రే 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 రే, దయ్యం మనిషిని రేప్ చేయటం ఏమిటి రా దరిద్రుడా? కొవ్వెక్కి కొట్టుకుంటే మగాడు ఆడదాన్ని రేప్ చేస్తాడు, బరి తెగిస్తే ఆడది మగాడిని రేప్ చేస్తుంది. అంతేగాని దయ్యం మనిషిని రేప్ చేయటం ఏమిటి రా? రే, చరిత్రలో లేనిది చెప్పకో, జనాలు రుసీవ్ చేసుకోరు, ఏదో కొత్తగా చెప్పాలని చెత్తంతా చెప్పకుండానట్టే. అయితే నేనే స్టార్ట్ చేస్తాను. నా లైఫ్ లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అమ్మో, అది తలుచుకుంటేనే నాకు చాలా భయం వేసేస్తుంది. సార్, డైరెక్టర్ మీరు భయపడితే అసిస్టెంట్ల మా ప్రశ్న సార్. అంతేనా? అయితే నేను చెప్పను. చెప్పండి సార్, మీ దండం పెడతాను. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి సార్. స్టోరీ డిస్కషన్ కోసం నేను ఊటీ వెళ్ళాను. అక్కడ సింగిల్ గా ఒక్కడిని రూమ్ లో ఉన్నాను. కరెక్ట్ గా ఇదే టైము, అర్ధరాత్రి. ఆ రోజు అమావాస్య. ఈ రోజు కూడా అమావాస్య సార్? ఆర్ యు ష్యూర్? ష్యూర్ సార్. పోయినా చెప్పండి సార్, కంటిన్యూ సార్. అప్పుడు ఏం జరిగిందంటే, ఏంటి సార్ ఇది? గాలి, ఆ గాలికి వస్తుంది సార్. అవునా? ఆ గాలికి తలుపులు నేను 2 సార్లే కదా, టక్కు టక్కు అంది, 4 సార్లు వస్తుంది ఏంటి? ఇక్కడ 2,
అక్కడ రెండు. అవునా? పోయినా చెప్పండి సార్, చెప్పండి సార్. కరెక్ట్ గా టైంలో కరెంటు పోయింది. అప్పుడు దెయ్యం వచ్చిందా? రాలేదు, కానీ వర్షం వచ్చింది. ఇక్కడ కూడా వర్షం వస్తుంది సార్. అవునా? ఆపేనా? వర్షాన్ని ఆపుతావు సార్ కదా. అప్పుడు ఆ వర్షంలోంచి మెల్లగా డోర్లు ఓపెన్ అయినాయి. ఇక్కడ కూడా ఓపెన్ అయింది సార్. ఆ డోర్లోంచి మెల్లగా రెండు కళ్ళు ముందుకు వస్తున్నాయి. అవి కళ్ళు కాదు, కారు హెడ్ లైట్స్. అవును సార్. ఆపేనా? ఆల్రెడీ ఆగిపోయింది సార్. కరెక్ట్. డోర్ కూడా తెరుచుకుంది సార్. కరెక్ట్. నల్లగా వాకాలు దిగింది సార్. కరెక్ట్. కథలు క్యారెక్టర్ నిజంగానే వచ్చేసింది సార్. వచ్చేసాడా? ఆపేనా? ఏమాపడం సార్. అయ్యా సార్. ఎవరు మీరు? గోస్ట్. గోస్ట్ రైటర్ని సొల్లు బాబ్జీ. ఎవరికైనా లైఫ్ ఇస్తా. మీ ప్రొడ్యూసర్ నరహరి గారికి సొంత బామ్మర్దిని. నమస్తే సార్. వీళ్ళందరూ నా అసిస్టెంట్లు, నేను డైరెక్టర్ని. కూర్చోండ్రా. ఎరా అలా వణిగిపోతున్నారు గజగజ? మీరెలా హ్యాండిల్ చేస్తారా హర్రర్ సినిమాని? లైన్ ఏంటో చెప్పండి, లైఫ్ ఇస్తా. ఇంకా కథ రెడీ అవ్వలేదు సార్. ఇంకా కథ రెడీ అవ్వలేదా? కథ రెడీ అవ్వకుండా లొకేషన్ వచ్చేస్తారా? ఇక్కడ కూర్చొని కథ రెడీ చేస్తారా? ఆపేస్తా, షూటింగ్ ఆపేస్తా. బావా దొబ్బింది, బావా మొత్తం దొబ్బింది. కాదు బావా, అక్క పేరు పెద్ద ల్యాండ్. ఏదిరా నీ బ్యాండ్? అసలు కథ లేకుండా ఇలా కమిట్ అయ్యా బావా? వాడిలో కమిట్మెంట్ ఉందిరా. వీలైతే కథలో చెయ్యో కాలు పెట్టు. చెయ్యో కాలు కాదు, మొత్తం బాడీనే పెడతానా. ముందు నువ్వు ఫోన్ పెట్టరా. పెట్టే. ఛార్జింగ్ అయిపోయింది. రాజమౌళి ఏగ తెలుసా? కొంపదీసి ఆ కథ మీదే రాశారా? ఈ వైట్ అండ్ వైట్ గడ ఎవడు? మా కో డైరెక్టర్. భూమి పుట్టినప్పటి నుంచా? రాసింది వాళ్లే, కానీ లైఫ్ ఇచ్చింది నేను. మీరా? నమ్మర్రా, నమ్మరు. 30 ఇయర్స్ ఇక్కడ. నిజం చెప్తే నమ్ముతాం సార్. అయితే విను, నేను ఒకసారి ల్యాబ్ దగ్గర ఉన్నప్పుడు రాజమౌళి వచ్చి ఏంటన్నా ఏం చేస్తున్నావు అని అడిగాడు. మనకి నిజం చెప్పే అలవాటు కదా, ఏగలు తోలుకుంటున్నా అన్న. అంతే ఏగలు నేపేశాడు. ఇప్పుడు తెలిసిందా నేను ఎవరో? ఒక ఏగేంటి కందిరీగా? కందిరీ కూడా మీదేనా సార్? తూనీగా తూనీగా ఎవరు తెలుగున్నావు? అంటే ఈగలన్నీ మీవేదన్నమాట. హలో మెరుపు తీగ, కరెంటు తీగ ఇక్కడ. అర్థమైందా? మీరు ఇంత షాక్ ఇచ్చిన తర్వాత ఎందుకు అర్థం కాదు సార్? ఇంతకీ మీ ఉచిత విద్యత్తి ఎంతమంది వాడుకున్నారు? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. కోన వెంకట్, గోపిమోహన్, ఒకళ్ళ ఇద్దరా. రే మొన్న ఈ మధ్య నేను రోడ్డు పక్కన నిలబడి ఐస్ క్రీమ్ తింటుంటే రామ్ గోపాల్ వర్మ ఆటోలో వచ్చి రామ్ సత్యనారాయణ ఆఫీస్ ఎక్కడని అడిగాడు. ఐస్ క్రీమ్ తినే మూడులోకి అసురుకున్నా, కోపంతో ఐస్ క్రీమ్ తీసాడు. మరి ఐస్ క్రీమ్ టు ఒరే పిచ్చోడ, నువ్వు ఎందుకు పైకి రాలేదు? ఇప్పుడు అర్థమైంది. అప్పుడు మన చేతిలో రెండు ఐస్ క్రీమ్లు ఉన్నారా? అలాంటిది ఎంతో మందికి లైఫ్ ఇచ్చినని నా సొంత బావ సినిమా కోసం కథ వెళ్ళానా? రాసుకోండి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక దెయ్యం. భయపడ్డారా? పాపం ఆ దెయ్యానికి చేతులు లేవు. ఫస్ట్ టైం హ్యాండిక్యాప్డ్ దెయ్యం. ట్విస్ట్ అదిరింది కదా. సడన్ గా ఆ దెయ్యం చెట్టు చాటుకెళ్ళింది. మెల్లగా ఓపెన్ చేస్తే ఆ దెయ్యం ఉచ్చపోస్తుంది. పడిందా? ఉచ్చపడిందా సార్? చేతులు లేవన్నారు కదా సార్, జిప్పు ఎలా ఓపెన్ చేసింది? అదేరా సస్పెన్స్. ఆ దెయ్యానికి బట్టలు లేవు, పాపం పేద దెయ్యం. అక్కడే ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఆ దెయ్యం చాలా పెద్ద సౌండ్ పార్టీ. కోటీశ్వర్ల ఫ్యామిలీ, కార్లు, షేర్లు, నౌకర్లు. పెద్ద ఏమన్నారు కదా సార్, కార్లు, నౌకర్లు ఇవన్నీ ఎలా వచ్చాయి? దేవుడు దేనికున్నాడు, ఎందుకున్నాడు? ఒకళ్ళ ఇద్దర కోట్లు. వెంకటేశ్వర స్వామిని పిలవండి, ఆయన బిజీ అయితే శివుడిని పిలవండి. అంతెందుకు? మనకు దగ్గరలో ఉన్న పెద్ద దెయ్యం పిలవండి, వెంటనే వస్తుంది, డిష్ అంటది. అలాగే ఆ పేద దెయ్యం కూడా దేవుణ్ణి పిలిచింది, వెంటనే దేవుడు వచ్చాడు, డిష్ అన్నాడు. కార్లు, కోట్లు. దేవుడు పిలవగానే వస్తాడా? ఇప్పుడు ఎందుకు దేవుడు ఎందుకున్నాడు, ఎందుకున్నాడని? ఒకళ్ళ ఇద్దర కొన్ని కోట్ల మంది పిలవండి, వస్తాడు, డిష్ అంటాడు, ప్రాబ్లం సాల్వ్డ్. గుడ్ మార్నింగ్. ఒక కొత్త పాయింట్ వచ్చింది సీన్ గారు. చెప్పండి సార్. దయ్యాలను చూసి మనుషులు భయపడడం అనేది రొటీన్. మనుషులను చూసి దయ్యాలు భయపడడం అనేది కొత్త పాయింట్ అనుకుంటున్నాను. నీ బొందలా ఉంది. ఎక్కడైనా మనుషులు చూసి దయ్యాలు భయపడతా? దీంట్లో లాజిక్ ఉందా? ఏమండి కొత్తగా ట్రై చేస్తున్నావు అనుకోవచ్చు కదా. కొత్తగా ట్రై చేస్తున్నావు, గుడి చేత్తో ముడి కడుకుంటావా? ఓరి బాబు, నీ ఆలోచనలు ఏంటంటే ఇంత కొత్తగా ఉన్నాయి.
తెలుగు సినిమాకి ఒక ఫార్మాట్ ఉంది, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. వీడియో క్లారిటీ లేదు నాకు అర్థమైంది. నేను ఇక్కడే ఉంటా, మొత్తం జరిగిందంతా మా బావకు చెప్తా. మంచి బావా. బావా నేను అసలు ఏం జరిగిందంటే, మనం వీడిని ఇక్కడి నుంచి పంపించకపోతే సినిమా కాదు కదా, షార్ట్ ఫిల్మ్ కూడా తీలేం. బాబురావు బాబురావు సార్, ఎక్కడ తెచ్చావు? అర్జెంట్గా టీ తీసురా. దేవుడు దేనికున్నాడు, దేవుడు దేనికున్నాడు, ఒకళ్ళ ఇద్దరా, 3 కోట్ల మంది పిలు వస్తాడు, టిష్ అంటాడు, టీ వస్తుంది, తాగు. ఏంటి వాతావరణం తేడాగా ఉంది, వంటోడు కూడా డిష్ అంటున్నాడు, మనమే డిష్ అయిపోతా పోలా. ఆ డిష్ ఇప్పుడు ఏం చేస్తావు నానా? వీళ్ళ పని పట్టాలంటే మన జంబుల ఆట రాణిని ఇప్పుడు రంగంలోకి తెప్పాలి. నా పేరు కల్లు కళ్యాణి, మాది పక్కనే ఉన్న కుదురుకుంట. ఈ బంగ్లాలోకి సినిమా వాళ్ళు వచ్చారని మా వాళ్ళు చెప్పుకుంటుంటే వచ్చాను. అవును, మేము ఈ గదిలో ఉన్నట్టు నీకెలా తెలుసు? మీ గోళ ఈ అడవంతా వినిపిస్తుంది. నాకు సినిమాలో నటించాలని చాలా పిచ్చి. మిమ్మల్ని పడగొడదామని ఈ డ్రెస్ తీసుకొచ్చా. ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది. ఏంటది తాటి కళ్ళు? ప్లీజ్ ఒక్కసారి తాగి చూడండి సార్. అయితే ఏ
నాకెందుకు భయం? చిన్న దొరగా, రాయ దొరగా, పెద్ద దొరగా, ఏలూరు స్వామి. ఇవన్నీ డమ్మీరా? నేను ఇప్పుడు నేను నీకు ఓకేనా? పాతికేళ్ల కుర్రాడు వదిలేసి 60 ఏళ్ల ముసలాడు అంట పడ్డావేమే? నేను చచ్చేటప్పుడు నా వయసు 30, చచ్చిపోయి 30 సంవత్సరాలైంది. ఆ ప్రకారం చూస్తే నా వయసు 60 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓహో డార్లింగ్, నిన్ను నరకం అంచుల దాకా తీసుకెళ్తా. బబులు, నిన్న ఏదో కొత్త పాయింట్ చెప్తున్నావు, ఒకసారి చెప్పు. అది వదిలేండి సార్, వర్కౌట్ అవ్వదు. ఏమిట్రా అది? అదే సార్, దయ్యాలు మనుషులు రేప్ చేయడం ఇవన్నీ జరగవు సార్. ఎందుకు జరగదు? జరుగుతుంది. జరుగుతుందా? చరిత్ర ఒప్పుకోదన్నారు కదా. చరిత్ర ఏముంది ఆయన, చింపేస్తే జరిగిపోతుంది. వాటన్నిటికంటే గొప్పది అనుభవం. నేను పంపిన కల్లు కళ్యాణి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఇక మనమే రంగంలో దిగి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. You baby, this is for you. I mix one tomato, I mix curry puff, I mix one pachmirupkai, I mix all vegetables. You never taste it in the universe. What is this? Ma. Oh. Taste it. Mm-hmm. Mm. This is for you only. Yep. Taste it. Mm. Yes, yes, yes. How is it? Huh? How is it, baby? Very nice. I gave you upma, right? Mm. Then give me umma. Musko. Naughty. But it's salty. మధురం సంకలు, మధురం 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 కష్టాలు కన్నీళ్లు మనుషులకు మాత్రమే ఉంటాయి, మనకుండవు. అన్ని దాటుకొచ్చి ఆత్మలయ్యం. ఆధార్ కార్డు అవసరం లేదు, పాన్ కార్డు అక్కర్లేదు, ఓటు వేసే హక్కు లేదు, ఓటర్ కార్డు అవసరం లేదు.
కరెంటు బిల్లు లేదు, ఇంటి రెంట్ లేదు, ఆర్టీసీ బస్సు ఎక్కర్లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, పాలవాడు పూలవాడు సచ్చినా మా ఇంటికి రా, ఇంకా ఎందుకు ఆ ఏడుపు, ప్లీజ్ స్టాప్ ఇట్. బతికున్నప్పుడు భూతనాథగా మనుషులకు పట్టిన దయ్యాలు వదలగొట్టి ఫేమస్ అయ్యాను, పైకి ప్రమోషన్ వచ్చింది, హంబోళ రాజగా మారిపోయాను, ఇప్పుడు దయ్యాలకు పట్టిన మనుషుల్ని వదిలిస్తున్నాను. వాట్స్ ది ప్రాబ్లం? యాక్చువల్లీ ద బ్లడ్ సర్కిల్. ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగులోనే చెప్పు. చచ్చిపోయి మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంటే ఈ మనుషులు నాన్న యాగి చేస్తున్నారు స్వామి. ఓ, అయితే వైద్యుల క్యాండిడేట్ ని పంపించాలి. వన్ సెకండ్. అరే గుట్లే, వచ్చిన పని చేయకుండా ఏంట్రా చూస్తున్నావు? నమస్కారం గురుగారు. లేని కాళ్ళకి ఎందుకు రా దండం? సామాన్లు బయటికి తీ. సో ఏదో ఒకటి చేయరా. సో ఏదో ఒకటి చేయరా. చేస్తా చేస్తా. సో ఏదో ఒకటి చేయరా. కింద కాయ పైన పిండి. ఇప్పుడు చూడు, కాయ పిండి పిండి అయిపోయింది. వచ్చిన కష్టాలేంటి? అంబోలే మానవ నాశనం, కాకంబోలే తెలియ మాకటం. స్వామీజీ, ఐదుగురు మనుషులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనుషులు కాదు స్వామి, దయ్యాలు. అంటే మన ఫ్యామిలీ కాదు స్వామి, వాళ్ళు నిజంగా మనుషులే. వాళ్ళు మనుషుల దయ్యాలు అనేది డిసైడ్ చేసేది నేను. వాళ్ళకి కాలుందా? అక్కడ ఏం చూసింది ఏంటో? అప్పుడు ఇదే తంతు. ఇంతకుముందు ఇప్పుడు చూడలేదా? వాళ్ళ కాలు ఉంది స్వామి. అరే షూర్ తెరి, మాకే కసం. మన దయ్యాలు పేర్లు చెప్తే లీటర్ లీటర్లు పోసేవాళ్ళు. ట్రెండ్ మారింది, ధైర్యం వచ్చింది. ఏదో ఒకటి చేయాల్సిందే. ఒక్క సీన్ కూడా రావట్లేదు. ఏంటి? మేము వచ్చాం కదరా, వస్తుంది. మీలో ఎవరైనా వాడి బాడీలోకి చంపవండి, మిగతా వాళ్ళకి పంప్ అయిపోద్ది. మై సన్, ఇల్లు మాది, మర్యాదగా చెప్తున్నా, అందరూ ఇల్లు కాలు చేసి వెళ్ళిపోండిరా, లేదంటే పీక పిసుకుతా. పీకా పిసుకుతా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండిరా. వెళ్ళిపోమంటారు సార్? ఏంటి జోకా? అది కామెడీ. నవలేక 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 చస్తున్నా. ఇడు మరి పరుగు తీస్తున్నాడే, మర్యాదగా వెళ్ళిపోండిరా. ఏమిటి సార్, అటు ఇటు కాకుండా సడన్ గా గేరు మార్చి గేలా మాట్లాడుతున్నారు. గే అన్నామంటే గేజ్ పగిలిపోయి. నువ్వుగే, మీ అమ్మగే, మీ అయ్యగే, టోటల్ మీ ఫ్యామిలీ మొత్తం గేరా. సార్ వాట్ హ్యాపెండ్ సార్? కడుపు వెళ్ళదు, నాతోనే ఉండిపో రాజా. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు. ఐ డోంట్ లైక్ దిస్. ఎవరదే? ఓ నాయనోయ్, ఫోకస్ చేస్తున్నాడు. ఇంకేం బాగుండాలి, నాకంటే అందంగా ఉన్నామని పొగరా. ఫస్ట్ నువ్వు ఇల్లు కలిసి వెళ్ళిపోవి, వెళ్ళి తర్వాత వెళ్తారు. కుళ్ళు బొద్దానా, ఎర్ర జుట్టు మొహం దానా, నిక్కర్లేసుకొని తిరిగేదాన, ఎర్ర బుగ్గలదాన, నడ్డి మొహం దానా. సీన్లు రాకపోయేసరికి డైరెక్టర్ మైండ్ దొబ్బింది. ఇంట్లో తిష్టేశారు కదే. భూతాలకి బేస్ వాయిసే రా బలం. ఈ జెండర్ మిస్టేక్ గాని పంపించి బ్లండర్ మిస్టేక్ చేశాను, లాభం లేదు. చూచు, అప్పుడే ఎందుకు పిలిచారు? కొంచెంసేపు ఎంజాయ్ చేసి వచ్చాను కదా. ఏంటి గుడ్లప్ప గురించి అందరూ నా మొహం చూస్తున్నారు? ఏం జరిగింది? బంబోలే మానవ నాశనం, కాకంబోలే తిరి మాక కసం. ఈసారి అందరూ అటాక్. ఇంటి యజమానిగా చెప్తున్నా,
ఇల్లు నాది. తీసుకో. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే చంపేస్తా. వెళ్ళిపోండి. నన్ను వెళ్ళిపోమంటున్నారేంటి? నేను వెళ్ళిపోతే ఇంకొక దాన్ని తెచ్చుకుందామనా? లోపల నువ్వా? అంటే బయట ఇంకొకతుందా? నేను చెప్తాను, అమ్మకి ఈ బాడీ ఇష్టం కాబట్టి ఈ బాడీలోకి వచ్చింది, నాకు ఈ బాడీ ఇష్టం కాబట్టి ఈ బాడీలోకి వచ్చాను. కరెక్ట్ గా చెప్పావు బాబు. చెప్పేది అసలు ఈ బాడీకి నీకు సంబంధం ఏంటో చెప్పు. మమ్మీ ఏడోక మమ్మీ. కళ్ళు వాడి మీదకి వెళ్ళిపోయా? నేను వేసుకునే బట్టలు కూడా మీకు ఇష్టమైనే వేసుకుంటానే, బ్రతుకుండగా నీ పెళ్ళంగానే ఉన్నానే, చచ్చిపోయిన తర్వాత కూడా నీ పెళ్ళంగానే ఉన్నానే. అనుమానం పెనుబోతం అంటారు, పెనుబోతమే ఇలా అనుమానిస్తే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి దేవా? నీ బూతుడి భవిష్యత్తులో అమ్మను ఏడిపించుతున్నానా? అమ్మ నువ్వు ఏడితే నేను ఏడుస్తాను. నేను ఏడు పాపాలంటే నువ్వు నన్ను ఎత్తుకోవాలి. ఏడవను, నిన్ను ఎత్తుకోలేను. నువ్వేనా ఎత్తుకో? నువ్వేనా పసిపిల్లాడు? నేను అప్పుడే చెప్పా ఈ దయ్యమోహన్ పెళ్లి చేసుకోవద్దని. ఈడ యాక్సిడెంట్ చేసి మనందరినీ దయ్యాలు చేశాడు. అలాంటప్పుడు దయ్యమోహన్తో పిల్లలు లేదు కదరా? కన్నావులే మహా గొప్ప పిల్లల్ని, ఒకటి గోడ ఒక్కొక్కటి తేడా. నేను గోడని, ఈ పేడ ఒకే. ఆ తేడా పుట్టాడే చెప్పే మిస్టేక్. అబ్బా అంటే నువ్వు నానానో కాదా? ఇంతకి మా నాన్న ఎవరమ్మా చెప్పమ్మా? అందంగా ఉంటాడా? నీ అయ్యా నేను అందగలేనంటా? నేను అందగలేరా? నేను అందగలేరా? వెనకాల కొట్టొద్దు. ఇప్పుడు నాకు అర్థమైంది వాడు ఎందుకు అలా తయారయ్యాడు. డాడీ మమ్మీని కంట్రోల్లో పెట్టలేదు. నన్ను పెట్టడం కాదు, మమ్మీని పెట్టు కంట్రోల్లో. అక్కనే కొడతావా? ప్రవేశం పెట్టి చాలా తప్పు చేశాను. కథ కోసం ఒక డైరెక్టర్తో ఇంత ఫైట్ చేస్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్ మై టీమ్. ఏరా, మా సమస్యలు తీరుస్తావని నిన్ను పిలిస్తే మాకు నువ్వే సమస్యలు తెస్తావా? దేహాలు వాళ్ళే అయినా దెబ్బలు మాకు తగిలాయిరా. అసలు నువ్వు భూతనాథుడు వేనా? యాక్చువల్లీ excuse me guys, one chance, last chance, I'll do my level best. Chappa! Come! ఈ గెటప్స్ లో కాకుండా మీ వర్చువల్ గెటప్స్ లో వెళ్ళండి. ఈ ఇంట్లో దెయ్యం ఉంది, కన్ఫర్మ్ చేసేస్తున్నాం. ఓకే. హీరో హీరోయిన్లకి లవ్ మొదలైంది. వాళ్ళిద్దరూ బైక్లు వెళ్తున్నారు. చెట్టు పై నుంచి రెండు కళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాయి. అంతలో బైక్లో వెళ్తున్నారు. అంటే మన ప్రాజెక్ట్ కే క్రేజ్ స్టార్ట్ అయింది అన్నమాట. అంటే మరి దట్ ఈస్ రాజ్ కిరణ్. సిరి గారు, ఈ కాస్ట్యూమ్స్ ఎవరు కుట్టారు కనుక్కోండి, వాడే మన కాస్ట్యూమ్ డిజైనర్. నువ్వేంట్రా వీళ్ళు ఏజెంటువా? ఏజెంట్ కాదురా, మీ బెండ్ తీసి బెండ్ కి అప్పుడు చూపెట్టడానికి వచ్చానరా. నా యాడ్ సొల్లుగురా. అరే టైటిల్ బాగున్నట్టుంది సార్, నోట్ చేసుకోండి మరి. ఓకే సార్. వద్దు సార్, నీ ఏజే ఓల్డ్ అనుకున్న థాట్స్ కూడా ఓల్డే. అటాక్. సూపర్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సిరి గారు ఫోటోను ఐడెంటిటీ కార్డు తీసుకోండి. ఓకే సార్. సూపర్
వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసేయండి. వెరీ గుడ్. యకో వాళ్ళని భయపెట్టాలంటే గాల్లో లేచి కారాల కరలొద్దు. మేం భయపెడతాగా ఇతన్ని సెలెక్ట్ చేద్దాం. వెరీ గుడ్. సూపర్ బబ్లు, ఇది చాలా సినిమాలు వచ్చేసింది. అవునా? ఇగో బాగా ఎత్తేసావు. ఇది కూడా తీసేశారా? తెలుసుకోవాలి కదా. వాళ్ళని చూసారా? నన్ను చూడండి. వీడిని కూడా మన సినిమాలో పెట్టుకోవచ్చు. అడ్రస్ తీసుకోండి. దగ్గర లేవేంటి? అయ్యబాబోయ్, కన్ఫర్మ్ తెలియాలనుకుంటా. శ్రీను గారు ఇది వస్తుంది. వెళ్ళిరండి సార్, నాకు చెప్పడం ఎందుకు? ఎలా తప్పించుకోవాలరా బాబు? రే యాక్షన్, కమర్షియల్, ఫ్యామిలీ సబ్జెక్ట్ లిట్ చేసి ఉంటే నీకు గతి పట్టేది కాదు కదరా. రే డెయ్యాలున్న విషయం నీ అసిస్టెంట్లు తెలిసిందంటే వాళ్ళు భయపడి పారిపోతారా? టార్గెట్ మిస్ అవ్వకూడదు, టార్గెట్ మిస్ అవ్వకూడదు. సెటిల్ అయిపో. అలాగే. కళ్ళు ఎర్రబడ్డాయి చూసారా? నిజంగా కోపం వచ్చింది. ఎళ్ళమని చెప్తుంటే వెళ్ళకుండా ఇంకా గొడుక్కుంటారేంట్రా శ్రీను గారు? రండి. ఉన్నాడు సార్, మీకేం తెలియదు, గమ్మున ఉండండి. శ్రీను గారు కోపం వస్తుంది. మీ కోపం వస్తే మీ ఇష్టం సార్. మనం అందరం సరెండర్ అయిపోతే బెటర్. వెళ్దాం పదండి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో వీళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. మీకు కూడా ఇల్లు కావాలని మాకు తెలిసిపోయింది. దయచేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీరెవరు వెళ్ళమని చెప్పడానికి? వెళ్తా ఏమిటండి తల్లి తరివేక? శ్రీను గారు చెప్పండి. సౌండ్ తక్కువ చేసి మాట్లాడండి. వాళ్ళ కళ్ళు చూడండి. మీరేం భయపడకండి, అవి కామెడీ దెయ్యాలు. వాళ్ళని ఉపయోగించుకుంటే మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది. ఉపయోగించుకోవడానికి అవి మనుషులు కాదు సార్, దయ్యాలు సార్. ధైర్యంగా ఉండరా, మనం భయపడుతున్నట్టు తెలియకూడదు. బంబోలే, ఇప్పుడు మా ఫ్యామిలీ కథ ఏం గాను? డోంట్ వరీ మై హూనా. బంబోలే మానవ నాశనం, మానవ వికాసం, కాకంబోలే తెలిమాక కసం. సార్ మీ దండం పెడతారు సార్ ప్లీజ్. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది తీసుకొని చెప్ప. ఓకే, దయ్యాలకి మనుషులకి బెస్ట్ ఆఫ్ 5 గేమ్స్ పెడతాను. గేమా? గెలిచిన వాళ్ళు ఈ బిల్డింగ్ లో ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఈ బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోతారు. భయపడకుండా దగ్గరండి. గేమంట డన్. ఆర్ యు రెడీ? స్టార్ట్. నేను ఇక్కడ ఒక బొమ్మ గీస్తున్నా. ముందుగా ఎవరు వచ్చి దాన్ని ముట్టుకుంటారో వాళ్ళే గెలిచినట్టు. అలాగే
ఇదిగోండి ఈసారి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ గేమ్ వాడు గెలిచారు, ఇప్పుడు ఎట్టి పరిస్థితులు మనం గెలవాల్సిందే. అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఫుట్బాల్, ఎందుకంటే వాడు కాళ్ళు లేవు కనుక. గుడ్ ఐడియా సార్. కమ్ ఆన్. ఓకే సార్, ఓకే సార్. అరే బబ్లో రీకారా, బబ్లో ఎక్కడ, బబ్లో ఎక్కడ, అది ఇప్పుడు చూడంట దీనికి. మనుషులతో పెట్టుకుంటారు మీరు, మర్యాద చెప్తున్నా ఇల్లు తెలిపండి, లేకపోతే గోల్. రెడీ 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 రెడీ. బబ్లో ఎక్కడ మనకి కాళ్ళు లేవన్న సంగతి వాడికి తెలిసిపోయింది. సారీ మన గోల్ పోస్ట్. అవునే, ఈ పక్కన కూడా కొట్టేసింది. సార్ లాస్ట్ గోల్ సార్. కమాన్ సార్. మనకి కాళ్ళు లేవన్న విషయం వాళ్ళు తెలుసుకున్నారు, మనకు ఊపిరి లేదు వాళ్ళకుంది. ఆడింకెక్కడొస్తాడు పోయాడు. చూడరా ఏంటి చూసేది, టికెట్ టికెట్ మాలో కలిసిపోయాడు అయిపోయాడు. చిన్నప్పటి నుంచి కబడ్డీ ఆడి ఆడి వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్ డాడీ. ఇప్పుడు కదా అర్థమైంది అనుకుంటా. సారీ బ్రోస్ అండ్ సిస్టర్. మనం చెప్ప, మనల్ని పంపించేసామన్న ఆనందంతో గెంతులేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అసలు కథ మొదలవుతుంది. సూపర్ సార్, సూపర్ సార్. లొకేషన్ మంది, షూటింగ్ మంది, డైరెక్టర్ మీరు. ఎవరండి మీరు? Oh my god!
ఇంటికొచ్చి నన్నే చంపుతారా? అది జరగదురా, నేనే మిమ్మల్ని చంపేస్తా. ఈ బంగ్లా మాదేనండి. ఓ, ఈ బంగ్లా ఓనర్ మీరేనా? అవునండి. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పని మీద ఒక వారం మేవంతా ఊరెళ్ళాము. మీ ఫ్యామిలీని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ మా గురించి అంతా చెప్పారండి? అంతా చెప్పారండి. మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా? ఇబ్బంది ఏమీ లేదండి, చాలా బాగుంది. నాకన్నా అందంగా ఉందండి. అన్నట్టు చెప్పడం మర్చాను. ఇతర డైరెక్టర్ రాజ్ కిరణ్. నమస్తే. నమస్తే. మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి, ఇక్కడ ఉన్నన్నాళ్ళు బాగా చూసుకుంటాం. థ్యాంక్స్ అండి. ఈ బంగ్లాలో దియ్యాలన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. అసలు చిన్నపిల్లలు భయపడిపోతారు, చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి. నమస్తే అన్న. అరే, నీకు ఇచ్చిన వారం రోజులు టైం హారతి గారి పూర్ణా కరిగిపోయిందిరా. త్వరలో ఇచ్చేస్తానన్నా. అరే, అప్పిచ్చివాడు వైద్యుడు అంటారు, నీకు అప్పిచ్చి నేను డాక్టర్ దగ్గర వెళ్ళేలా ఉన్నాను రా. త్వరలో నా సినిమా సెట్స్కి వెళ్తున్నా, ఇచ్చేస్తాను. అరే, నువ్వు సెట్ మీదకి వెళ్ళే లోపు నేను ఇక్కడ సమాధిలోకి వెళ్ళిపోయేలాగున్నాను రా, నీకు దండం పెడతాను రా. అబ్బా, నన్ను ముంచమాకరా అన్న, ప్లీజ్ అన్న. చాలా థ్యాంక్స్ అండి. నేను లేకపోయి ఉంటే చచ్చి దయ్యమైపోయేవారు. అదే బెటర్లండి, ఏదో టెన్షన్ ఎక్కువైపోయి చచ్చి దయ్యమైపోయినా బాగుండేది. దయ్యమై బతకడం అంత ఈజీ కాదు. ఏమన్నారు? కాస్త ముందు వెనక చూసుకుని నడవండి అంటున్నా. మీరు చెప్పారుగా, ఇకపై ముందు వెనక చూస్తూ ఉంటా. పాపా, బోరు కొడుతుందా? ఏమాట్లాడదాం? నాకు బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు బంతాట అంటే చాలా ఇష్టం. పప్ప, ఈ హృతిక్ రోషన్ ఫేస్ ని బొమ్మ గీస్తావా? ట్రై చేస్తా. పద వెళ్దాం. ఇలా హోమ్లీగా కనిపించి డైరెక్టర్ కి ఫ్యామిలీ అయిపోవే. ఈరోజు ఏంటి స్పెషల్ గా కనిపిస్తున్నావు? నాలో ఏం బాగుంది? నీ హెయిర్ స్టైల్ బాగుంది. ఇంకా? నీ గాజులు బాగున్నాయి. ఇంకా? ఇంకా ఇంకా అని అడుగుతున్నావే, అది ఇంకా బాగుంది. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే ఇష్టమే. నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తా చేస్తా. ఫ్యాన్ ఆన్ చేయి. ఫ్యాన్ ఆన్ చేయాలా? ఓ ఆహాహాహా, నువ్వు ఎవరినన్నా ప్రేమిస్తున్నావా? లేదు లేదు లేదు, ఖాళీయే. ఇలా ఖాళీగా ఉండే బదులు అక్కడ కూడా అమ్మాయి ఖాళీగా ఉంది, వెళ్ళి ట్రై చేయి. అమ్మాయిని ట్రై చేయాలా? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? షూటింగ్ చేయడానికి. షూటింగ్ బాగా జరగాలంటే బంగ్లా ఓనర్ సపోర్ట్ కావాలి కదా. కావాలి. నువ్వు ఆ అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అయ్యి ఫ్రెండ్షిప్ చేయి, అప్పుడే కదా మన షూటింగ్ ఎక్కడ పడితే అక్కడ ఏ రూమ్ లో పడితే ఆ రూమ్ లో బాగా హ్యాపీగా చేసుకోవచ్చు. వెల్ ట్రై చేయి. ఖాళీగా ఉందట, ఖాళీగా. మనకు ఉపయోగపడాలి కదా. యో నాటి. ఇలా ఓకేనా? ఓకే. ఒంటరిగా ఉంటే మీకు బోర్ కొట్టట్లేదా? నా ఇంట్లో నాకేంటి బోర్? నాకు అస్సలు ఇష్టం ఉండదు. బై ద వే, మీరు చాలా అందంగా ఉంటారు. మీ పేరేంటి? మదివదని. ఓ నైస్ నేమ్. దిస్ ఇస్ జల్లీ. జల్లీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, వెళ్ళి హెల్ప్ చేయమన్నాను కదా. ఇక్కడ బాత కానీ కొడుతున్నావు ఏంటి? సార్, మీరే కదా వెళ్ళమన్నారు. అవును, అక్కడికి వెళ్ళమన్నాను. శ్రీను గారు అసలే టెన్షన్ లో ఉన్నారు, నువ్వు లేకపోతే ఏం పని చేయట్లేదంట. వెళ్ళు. ఊరికి దూరంగా ఇంత పెద్ద బంగ్లాలో మీరు ఒక్కడే ఉంటున్నారు, మీకు భయం అనిపించట్లేదా? భయమా? మీ నవ్వు చాలా బాగుంటుంది, కానీ మీరు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలండి.
చూస్తే నవ్వించండి. నవ్వించాలా? మీ చెయ్యండి. ఇక్కడ ఫారెస్ట్ ఉంది, ఇక్కడ ఫారెస్ట్ ఉంది, మధ్యలో వాటర్ ఉంది, ఇక్కడ నేనున్నాను, ఇక్కడ మీరున్నారు, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఎలా? ఈత కొట్టుకుంటూ. నాకు స్విమ్మింగ్ రాదు. పడవలో అక్కడ బోట్లు లేవు. చెట్టు నరికి. నో నైఫ్స్. మరలా ఎలాగంటే దేవుడు మొత్తం వాటర్ మింగేశాడు. నేను ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాను. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమిస్తున్నాను. ఎవరిని? అమ్మా, నాన్న, నా ఇద్దరు చెల్లెల్ని. ఓ, అది కాదు. ఎవరినైనా అబ్బాయిని ప్రేమించారా? అబ్బాయినే ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటారంటండి? ప్రేమిస్తేనే కదా అందులో ఉన్న మజా ఏంటో తెలిసేది. ప్రేమలో అంత మజా ఉంటుందా? మీరు సినిమాలు చూడరా? అప్పుడప్పుడు దయ్యాల సినిమాలు చూస్తూ ఉంటాను. ఆర్ఆర్ మూవీసా? ఏ సినిమా చూశారు? శ్రీ ఆంజనేయం, దేవి, అమ్మోరు. చాలా భయం వేసింది. మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అండి. మీరు టైటానిక్ సినిమా చూసారా? చూడలేదు. అరే ఇది చూడండి, ప్రేమలో ఉన్న మజా ఏంటో దీంట్లో తెలుస్తుంది. చూస్తా ఉండండి. అలాగే. నేను ఇప్పుడే వస్తా. పట్టుకోండి. బాలాడడం అంటే వాలాడుతుంది. అనవసరంగా ఆడతావా అన్న? ఇప్పుడు నాతో ఆడుతుంది. తెచ్చేశారు. చాలా బాగా ఆడాను అన్న. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అది పాలట 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 పాలట. చేతులకి అయిందా? బొమ్మ అయిపోయిందిరా. అయిపోయిందా పాపా? ఏంటిది? నీ బొమ్మే. నేను అలా ఉన్నానా? అలా ఉన్నానా? పొట్టి బొమ్మందరా. నేను ఇలా నిలబడితే తిరిగేసేసావేంటి? తెలివి ముందుండాలి. ఇంకొకసారి బొమ్మలు అంటే ముక్కు కోసి చేతులు పెడితే అర్థమైందా? మాత్రమా? ఒంటరిగా ఉంది, భయపెట్టాలి. ఎక్కడిది సార్? ఈయన ఒకడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, వేరే పని ఉండదు సార్. ఏమైందిరా? ఇక్కడ సీడీ పెట్టారు సార్, కనిపించట్లేదు సార్. అదే ఆ డైరెక్టర్ గారు మది వదిలికి ఇచ్చాడు రా. అదేంటండి, మిమ్మల్ని భయపెడదామంటే నన్ను భయపెట్టేశారు. 1 మంత్ డిస్కషన్స్ కదా, హెల్ప్ వద్దని తీసుకొచ్చా. అవును, టెక్నిక్ సినిమా చూసారా? చూశాను, చాలా బాగుంది. అందులో ఏ సీన్ బాగా నచ్చిందో చెప్పండి. అబ్బాయి కింద అమ్మాయి పైన ఉంటారు కదా, ఆ సీన్. ఆ సీన్ సూపర్ హైలైట్ సీన్ అండి. హీరోయిన్ అక్కడ వరకు తీసుకురావడానికి హీరో ఎంత కష్టపడ్డాడండి. అక్కడ ఇక్కడ అని కష్టపడ్డాడు. మీరు ప్రతిది చాలా క్షుణ్ణంగా చూసినట్టున్నారు. అలాగే చూడాలండి సినిమా అంటే. నాకు ఇంకో సీన్ కూడా చాలా బాగా నచ్చింది. ఏ సీన్ అండి అది? ఆ పడవలో ఓ మూలన ఇద్దరు సార్ సార్ వాళ్ళిద్దరు కాళ్ళు చాపి. తర్వాత ఒక్క నిమిషం, మా వాడు ఒకసారి వచ్చేస్తా. చిన్న మిస్టేక్ జరిగింది సార్, అది బ్లూ ఫిలిం సార్. అది కూడా షిప్ లోనే ఉంటుంది సార్, అందుకే కవర్లు పెట్టాను. అందుకేనేమో కింద పైన ఉంటుంది. కానీ నాకు ఒకటి నచ్చలేదండి. సారీ అండి, అది నా మిస్టేక్. ఏదో తెలియకుండా ఇచ్చేసాను. ఇందులో మీ తప్పేముందండి? హీరో హీరోయిన్ లో బట్టలు లేకుండా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. మొత్తం చూసేసింది అనుకుంటా. ఏదో ఒక రకం మేనేజ్ చేయాలి. అదేనండి ప్రేమ అంటే. పాపం హీరో హీరోయిన్లకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవండి, అయినా సరే అంత అన్యూన్యంగా ఉన్నారంటే దాంట్లోనే ఉందండి మజా. ప్రేమలో అంత మజా ఉంటుందా? ఏం చూస్తున్నారు? ఓ, నీలాన్ చూస్తున్నారా? నీలా? అదేనండి చందమామ, తమిళ్లో నీలా అంటారు. ఓహో, అలాగా. మీకు విషయం తెలుసా? ఏంటి?
నేను రోజుకి ఒక్క పూటే భోజనం చేస్తానండి. అది కూడా రాత్రిపూటే. ఎందుకండి? పగల చందమా ఉండదు కదండి. అమావాస్య వచ్చింది అనుకోండి ఫస్ట్లే. ఇక నుంచి నేను మూడు పూట్ల భోజనం చేస్తానులేండి. అదేలా? ఈ నెల నా పక్కనుంటుంది కదా, మూడు పూట్ల భోజనం చేస్తా. Love you, Jeeva. I really feel your magic. She's like a morning pretty. Really love it, you. Neela neela odiva, nilla mallodiva, malai me. నువ్వు నివ్వెర పోకులే దిష్టేది లేకుండా సుఖై మారవే నీల నీల ఓడివా నిల్ల మల్లోడివా కెంపంటి చంపే కనవే రవ్వంతా నీలో లేదే నవ్వేటి నా చెలిని గగనాన నిలిపానంటే నీ వెలుగు సిరులన్నీ గోవింద సిక్కే పడవే పైన ఒలికిన కులుకులు చాలే కోమలాంగి నిద్దుర వేడే పానుపులాగా దేహం క్రింద జన్మే ధన్యం చేసుకోవే వచ్చిన తీరు బాగుందే నీ హుషారు నా చలి పెదవుల్లో సొగసు చూసాకే నీకి మెరుపు మెరిసే కనుబొమ్మలు చూడు పోటీగా ఉన్నవి రెండు ఆపలే నీ వంకర చూపు నాదే నడువంపు సంపు నారాడికి నకిలీ నువ్వు బయట చెబితే ఉండదు బరువు అంతటి అందం కందకుండా గొడుగై తనతో ఒదిగే నిలువు నీల నీల ఓడివా నిల్ల మల్లోడివా కుందనాల బొమ్మకి పొట్టై చేరవే అంతటి అందం చూసి నువ్వు నివ్వెరపోకులే ఇష్టేది లేకుండా చుక్కై మారవే అవును దయ్యమే. నీకు తెలుసా? నాకెప్పుడో తెలుసు. నీకెలా తెలుసు? నీ లవ్ లో కాంపిటీషన్ మొదలైంది కాబట్టి అది ఖచ్చితంగా దయ్యమే. నేను సీరియస్ గా చెప్తున్నానురా, అది నాలుక ఇంత పొడుగ్గా చెప్పి దాంతో డోర్ క్లోజ్ చేసింది.
చూడు పాపా, మనం రెగ్యులర్గా దయ్యాల కథలు డిస్కస్ చేస్తున్నాం కదా, దానివల్ల నీకు అన్ని దయ్యాలా కనిపిస్తున్నాయి. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి స్నానం చేసి పడుకో, బయలుదేరు. అనవసరంగా నా నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. షాక్ అవుతున్నావా? నేను దయ్యానని అర్థమైందిగా, మర్చిపో. మర్చిపోలేదో, నేను దయ్యానని గుర్తు చేస్తా. అర్థమైందా? గుర్తు పెట్టుకో లేదా చంపేస్తా. తీసుకొచ్చారు
కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ బంగ్లాలోకి ఎవరు వచ్చినా తిరిగి వెళ్ళనివ్వరు. ఒకవేళ వెళ్ళాలని ప్రయత్నిస్తే చంపేస్తారు. పారిపోదామని ప్రయత్నించిన నా భర్తను చంపేశారు. ఇక్కడే ఉంటే మిమ్మల్ని చంపేస్తారు. వాళ్ళు మనుషులు కాదు, దయ్యాలు. మీరు వెళ్ళిపోండి అంకుల్. వెళ్ళండి. ఎవడైనా జాగింగ్ పొద్దున్నో సాయంత్రం చేస్తారు, మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటాం. కలపట్లేదు, ఇందాక వచ్చిన రూట్ లాగా ఉందట్రా. అడు తిరిగి ఇడు తిరిగి మళ్ళీ దయాలు ఒప్పుకే వచ్చాడు రా ఆయన. బయటికి వెళ్ళిన దారే కనపడటం లేదే సార్. అయిపోయేటట్టున్నాను సార్, ఏదో చేయండి సార్. వెళ్దాం, పదండి రండి. అసలు మనం మ్యాప్ లోనే ఉన్నామా? మనకు అవసరమా సార్ సినిమాలు? ఎక్కడ దాకా వచ్చాం? అక్కడ దాకా వచ్చాం. అక్కడ కంటే ఇక్కడ దాకా? మళ్ళీ ఇక్కడికే వచ్చావేంట్రా? ముసలుడు కనీసం హాఫ్ సెంచరీ చేశాడు, నేను ఇంకా బ్యాటింగ్కే దిగలేదు. చచ్చేంత వరకు ఇక్కడే లాక్ అయిపోతాను తెలుసుంటే ఒక మంచి అమ్మాయిని సెట్ చేసుకొని అడపదడప ఇక్కడే కాపురం చేసుకునేవాడిని. ఇప్పుడు నా యవ్వనమంతా ఈ దయ్యాల మధ్యలో కరిగిపోతుంది. నీ బ్లడ్ లోనే సినిమా ఉందని చెప్పావు కదరా. స్లోలో ఉందంటావురా ముసలోడా. ఈయన గారు ఏదో కమర్షియల్ సినిమా తీస్తారు, ప్రపంచం మొత్తం చుట్టేదామని వచ్చాను. కానీ తిరిగి తిరిగి దెయ్యాల ప్రపంచంలోకి వచ్చాను. వాట్ ద ఎఫ్ ఇస్ దిస్? ఏం చెక్క, దెయ్యాన్నే ప్రేమిస్తున్నారు. పెళ్లి కూడా చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోతారు. పిల్లలు కనాలనే టెన్షన్ కూడా లేదు. ఆల్రెడీ ఇద్దరు పిల్ల దెయ్యాలు ఉన్నాయి కదా. పనిష్మెంట్ మాకు, ఎంటర్టైన్మెంట్ మీకు. తప్పు దయ్యాలది కాదు మానది, ఎత్తుకుంటూ వచ్చాంగా డైరెక్టర్ గారు. వెళ్ళండి సార్, ప్రియురాలు పిలిచిందిగా. మీరొస్తారా నన్ను రమ్మంటారా? సారే వస్తారు. నీలా నీలా ఓడివా, నీలా మల్లోడి. పిలిచావా? ఆ చందమామని చూస్తే నీకేమనిపిస్తుంది? బాగా లేటింది కదా, పడుకోవాలనిపిస్తుంది. నా ఒళ్ళో పడుకో. తప్ప తప్ప అంటే నువ్వు వేరు నేను వేరు కాదు కదా, ఇకపై ఇద్దరు ఒక్కటే. కొప్ప ముంచి నన్ను చంపేసి దెయ్యాల్లో కలిపేస్తుందా ఏంటి? అర్థం కాలేదా? ఊపిరి లేని నాలో ఊహలు రేకెత్తించావు. నా కర్మ. ప్రాణం లేని నాలో ప్రేమను పుట్టించావు. పోయే కాలం. ఈ చందమామ ఇకపై నీతోనే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కాళ్ళు తెలుతూ బొమ్మ గీయడం ఏంటే? రకరకాల ఫోజులు పెట్టడానికి నేను ముమ్మేది కానీ కాదు కదా పాప. నీకు రావా? రావు, వెళ్ళిపోనా? ఆగు, నీకు ఫోజులు వచ్చా? అంటే ఫోజులు నువ్వు పెడతావా? కాదు, నీతో పెట్టిస్తా. ఇది బాలేదు. రిలాక్స్. కరెక్ట్. ఇది ఎప్పుడు లేపుతుందో, ఎప్పుడు రిలాక్స్ అని పడేస్తుందో అర్థం కావట్లేదు. పాప ఓకే, రిలాక్స్. పాప రిలాక్స్ వద్దు. వేరేది ఇవ్వండి. ఇప్పటికే ఒంట్లో సగం ఎముకలు విరిగిపోయా, ఇంకేం ఫోజ్ కావాలి? ఇలా పెట్టు, అలా ఉండు.
అలాగే ఉండు, చంపేస్తా. రిలాక్స్. మళ్ళీ రిలాక్స్. నీతో కలిసి స్నానం చేయాలని వచ్చా. తప్పా? తప్పే, తప్పలేదు కానీ నాకు చీకి ఎక్కువ. అప్పుడు నేను నీకు స్నానం చేయిస్తా. తప్పా? కాదు కాదు, నేను ఆల్రెడీ స్నానం చేశానుగా. మళ్ళీ మళ్ళీ స్నానం చేస్తే తప్పా? ఎక్కువసార్లు స్నానం చేస్తే జలుబు చేసేస్తుంది. చూసారా, జలుబు చేసేసింది, జ్వరం కూడా వచ్చేస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ. పోండి. మీరే కదా చెప్పారు. ఏం చెప్పాను? డ్రెస్ కొనడానికి కూడా డబ్బు లేవని. అంటే డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నీకు బట్టలు కొనిచ్చేస్తాను, ఈ లోపల స్నానం చేసి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, అర్థం చేసుకో. డైరెక్టర్ గారు, యాక్షన్ కట్, టేక్ ఓకే, నెక్స్ట్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఏంటి అర్ధరాత్రి దెయ్యంలాగా మనిషిలాగా? ఆ టైటానిక్ మూవీలో వాళ్ళిద్దరూ కలుసున్నారే, అలా మనం కలుసుందామని వచ్చా. తప్పా? అది నీ తప్పు కాదమ్మా, నా తప్పే. అప్పుడు ఇద్దరం కలిసి తప్పు చేద్దాం. ఎక్కడికి? ఈ పోజ్ ఆ సినిమాలో లేదే, అందుకే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. తప్పా? తప్పా, తప్పా, నీ తప్పు లేదమ్మా. నీలా నీలా ఓడివా, నిల్లామల్లోడివా. మీరు ఇలా వెనక్కి వెనక్కి వెళ్తుంటే నేను వెనకాల పడ్డం తప్పా? తప్పే. నాకు మూడు మూడు వస్తుందా? మూడు రోజులు? నీకు మూడు రోజులా? నాకు మూడు రోజుల నుంచి జ్వరంగా ఉంది, చాలా హెవీగా ఉంది. జ్వరం లేదే? ఉంది, నాకు తెలుసు కదా, లోపల లోపల ఉంది. నేను లోపలికి వెళ్ళి చూడనా? సరే సరే సరే, ఏడోకే ఏడోకు, నీకు జ్వరం తగ్గాకే వస్తా. ఊరుకు ఊరుకు ఊరుకు, సరేనా? తప్పా? తప్పలేదమ్మా, తప్పలేదు. అది కాదానా? ఆ డైరెక్టర్ రాజకీయం తప్పించి దొరుకుతున్నాడు. అమ్మ దొంగనాయలు. రాయ్ సెల్ ఫోన్ ఇరా, సెల్ ఫోన్. అసలే ఆ దయ్యాలు భయంతో చచ్చిపోతుంటే ఈ దరిద్రుడు ఒకడు డబ్బు డబ్బు అని చంపేస్తున్నాడు. నువ్వు నా డబ్బులు ఇస్తావా లేకపోతే కసక్కన చేయికొచ్చి పారేసి రక్తం కళ్ళ చూడబట్టావా? నన్ను చంపేస్తే నీ అప్పు తీరేది ఎలా? రేయ్, అనవసరంగా నా కోపం తెప్పించొద్దు. కోపం వచ్చిందో? ఏం చేస్తావన్నా? ఏం చేస్తానా? ఏం చేస్తానా? నన్ను చంపేస్తున్నారు బిడ్డ, ఊరే చంపేస్తాను మిమ్మల్ని. అన్నా నువ్వు చాలా రాంగో మాట్లాడుతున్నావు అన్నా. చెప్పట్రసు, మీ ఇంటికి వస్తా, నీ బెడ్రూమ్ కి వస్తా, నీ బాత్రూమ్ కి వస్తా, నీ వంటింటికి వస్తా. ఎక్కడ రమ్మంటావు చెప్పరా, డౌలేకే డోల్. సరే రాసుకో నా అడ్రస్. నాకు ఇప్పుడే తెలిసింది నేను ఎక్కడున్నానో. వచ్చేయ్. వెల్కమ్ టు అవర్ ప్యాలెస్. ఇందులో ఎవడయ్యా డైరెక్టర్? వీడే డైరెక్టర్ అన్నా. ఏంటండి? నువ్వు సినిమా డైరెక్టర్ కదూ, వేషాలు ఇవ్వటం నీ చేతిలోనే ఉంది కదూ, అవునా? అన్నా అన్నా, నాకు కూడా వేషాలు పిచ్చుందన్నా, నేను కూడా వేషాలు వేస్తారన్నా, నాకు మంచి వేషం ఇయ్యన్నా. అన్నా నేను దూరంగా చూస్తే మహేష్ బాబులా కుట్టానంట, దగ్గరగా చూస్తే నారాయణమూర్తిలా కుట్టానంట, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ లాగుంటానంట, ఎమోషన్ లో ఎన్టీఆర్ లాగుంటానంట, స్టైల్లో
చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ లాగుంటానంట. వాళ్ళందరికి వచ్చింది, నాకొక్కడికే వచ్చన్నా, నాకు వేషం ఇయ్యన్నా. చాలా భజన ఆడుతున్నాడు సార్, ఒక్క ఛాన్స్ ఇద్దాం సార్ ప్లీజ్. మనం వేసాలు ఆడుకోవడానికి రాలేదన్నా, డబ్బులు ఆడడానికి వచ్చాం. ఇక్కడైనా మనకు డబ్బులు ఇవ్వాల్సిన రాజ్ కిరణ్. జానీ జానీ ఎస్ పప్పా, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడప్పా? ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఇచ్చేస్తా. ఇక్కడ నుంచి బయట బంగారాలంటి కళ్ళు తిప్పింది, ఉంగారాలంటి జుట్టు తిప్పింది, కింగీరాలంటి నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మా పవన్ కళ్యాణ్ బొమ్మ, అమ్మా ఇది లోహం, పంచలోహం, సేమ్ లోహం, సేమ్ లోహం, సేమ్ ఇదే, సేమ్ ఇదే. అరే ఇవన్నీ నాకు కావాలరా, మరి డబ్బులు ఎక్కడైనా? అన్నా మనం కొనుక్కునే వాళ్ళం కాదన్నా, కొట్టేసే వాళ్ళం. ఐ లవ్ యూ రాజా, మొత్తం ప్యాక్ చేసి పడుతున్నా, ఫాస్ట్ గా ప్యాక్ చేయండి రా. టాటా, సీ యు బాబా. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్. పుట్టినవాడు గిట్టకా తప్పదు, ఎక్కడి నుంచి వెళ్ళినవాడు రాకా తప్పదు, వస్తాడు. అరే తమ్ముడు, అడవంతా తిరిగి సంగ్రానికి పోయావురా, బయటికి వెళ్ళే దారి చెప్పు. నేను చెప్పినా కదా అన్న, లిఫ్ట్ వెళ్దామంటే నువ్వే రైట్కి తీసుకోవాలి అన్నానా? ఇప్పుడు లిఫ్ట్ వెళ్దాం. అవునా? అగైన్ తమ్ముడు, మళ్ళీ వచ్చాడు రాజా. నీ కాళ్ళకి దండం పెడతాను, బయటికి వెళ్ళే దారి చెప్పురా. అన్నా అల్లె లేట్ అయిపోయిందన్నా, ఇక్కడనే వందామన్నా. అవునన్నా. థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా, థ్యాంక్ యూ రాజా, లవ్ యూ రాజా. మా సామాన్లు పట్టుకెళ్తారా, మమ్మల్ని హర్ట్ చేశారు. సార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ చేస్తాను సార్. ఎస్ సార్, మీరు మాత్రం ఏమారు సార్, నేను తర్వాత చేస్తాను.
బయటపడాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి. ప్రాక్టికల్గా మొదలుపెట్టిన దాన్ని నిజమని నమ్మించాలి. నమ్మిస్తాను. దేవుడైనా దెయ్యమైనా దానికి లొంగాల్సిందే. మీరు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అది అది మీకు ఒకటి చెప్పాలండి, నేను ఇక్కడి నుంచి బయటికెళ్ళి సూపర్ హిట్ సినిమా తీసి ఆఖరికి వరకు తీర్చాలండి. తప్ప తప్పు లేదండి. మరి మన ప్రేమ ఉంటుందని అమ్మను చంపేసి మన ప్రేమను బతికించుకోమంటావా? మన ప్రేమను చంపేసి అమ్మను బతికించుకోమంటావా? అమ్మా నాన్న లేని బాధ ఏంటో నాకు తెలుసండి. ముందు మీ అమ్మగారి ఆఖరి కోరిక తీర్చి ఇక్కడికి రండి, ఆ తర్వాత మనం ప్రేమించుకుందాం. సరే, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇలా వెళ్ళి అలా హిట్ సినిమా తీసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మళ్ళీ ఏంటండి? మనం పెళ్లి చేసుకోవాలంటే ఒకటి కావాలండి. డబ్బులా? హిట్ సినిమా తీతాను, డబ్బులు ఎదజల్లేస్తాను. అది కాదండి. కట్నమా? అటువంటి ఎదవను కాదండి నేను. కట్నం కాదండి, మరి ఒకరి ప్రాణం కావాలి. ప్రాణమే కదా, ప్రేమ కోసం ఒకరి ప్రాణం తీసేస్తా, అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తా. అంతే, అయితే ఇచ్చేయండి. అర్థం కాలేదా? నేను దయ్యాన్ని, మీరు మనిషి. మనిద్దరం పెళ్లి చేసుకోవాలంటే మీరు చచ్చి దయ్యం అవ్వాలిగా. ఏంటండి పద్దాకా ఏడుస్తున్నారు? ప్రాణం ఇవ్వరా? ఈ చరిత్రలో ఎంతో మంది లవర్స్ ప్రేమ దక్కలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అటువంటిది నీ ప్రేమ దక్కించుకోవాలంటే నా ప్రాణాలంటే నా పంచ ప్రాణాలు దారాతత్వం చేస్తాను. మీరు క్లైమాక్స్ డిసైడ్ చేసుకోండి, నేను ఇంటర్వ్యూలో డిసైడ్ చేసుకుని వస్తాను. ఆగండి. మళ్ళీ ఏంటండి? హిట్ సినిమా తీసి అమ్మ కోరిక తీర్చండి, ఆ తర్వాత నా కోరిక తీర్చండి. తీరుస్తాను, 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 తీరుస్తాను. అమ్మయ్యా వస్తాను కదా. ఏయ్ లూజర్, మీరేంటి ఇలా వచ్చారు? ఏంటి మళ్ళీ వచ్చారు? ఏమన్నా ఫిట్టింగ్ పెడతారేమో. అబ్బా, చేసిన కామెడీ చాలే, ఎక్కడికి బయలుదేరారు? షూటింగ్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. మీరు ఏ షూటింగ్ కి ఎలా బయటికి వెళ్తున్నారో మాకు బాగా తెలుసు. మేమందరం బయటికి వెళ్ళినా మీ అందరి మీద ఒక్కన్నే సుంచం. ఏమయ్యా ఆ షూటింగ్ అయితే ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఆర్టిస్ట్ ఎవరున్నారు? యూనిట్ మొత్తం ఇక్కడ రావాలి. ఆయన ఇక్కడ హీరోయిన్ కూడా లేదు. యా, మా మధువదన్నే హీరోయిన్ గా పెట్టుకోవచ్చుగా, అంతకంటే అందగా తెలున్నారా? దయ్యంతో సినిమా ఎలా తీస్తారు? దయ్యంతో సినిమా తీయాలంట. ఏం దయ్యం మీద కథ రాయొచ్చు, దయ్యాన్ని ప్రేమించొచ్చు, దయ్యంతో పాటలు పాడొచ్చు, కానీ దయ్యం హీరోయిన్ గా పనికిరాదా? నువ్వు హీరోయిన్ గా ఓకే, కానీ మిగతా ఆర్టిస్ట్ లేరి? మీరిక్కడే షూటింగ్ చేస్తున్నారు, నేనే హీరోయిన్, వాళ్ళే ఆర్టిస్టులు. రే, మనుషులతో సినిమా తీసే ప్రాపించాను, అటువంటిది దయ్యాలతో సినిమా అంట. దయ్యాలతో సినిమా నాకు ఇలా కావాల్సిందేరా? కావాల్సిందే నాకు ఇలా? అదేం లేదు సార్. లేదురా, మా మూలంగా మీరు కూడా చచ్చిపోతున్నారు, నన్ను క్షమించండి రా. నేనే మిమ్మల్ని చిన్నపిల్లలు సార్ మీరు. లేదురా, నేనే కెమెరా సార్. ఏ సినిమానే లేదురా, ఇంకా కెమెరాతో పని ఏంటి? కెమెరా తీసుకురా. ఆ రోజు ఇంటర్వ్యూలో దయ్యాలను షూట్ చేసింది ఈ కెమెరాతోనే కదా? అవును సార్. కమాన్ కమాన్ కమాన్. ఓ సంతే కదా,
మేము చచ్చాక మా కులం పేరు మతం పేర్లు రద్దు చేస్తారు. ఇప్పుడు మాదంతా ఒకటే కులం, దెయ్యాల కులం. అంటే ఒక మామూలు కెమెరాతో షూట్ చేస్తేనే రికార్డ్ అయిందంటే అదే మన మూవీ కెమెరాతో షూట్ చేస్తే ఎందుకు రికార్డ్ అవుతావు? డెఫినెట్గా రికార్డ్ అవుతుంది. ఎస్ ఎస్ సార్. సార్ నేను ఇంగ్లీష్ పేపర్ చదివాను సార్, దాంట్లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒక ఫ్యామిలీ సినిమా తీస్తే అది హారర్ సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది సార్. అది ఎలా? ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి సార్. వాళ్ళ సినిమా తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు సార్ ఆ సినిమాలో దెయ్యాలు కూడా రికార్డ్ అయిపోయాయి సార్. ఆ విషయం ఎడిటింగ్ రూమ్ లో తెలిసింది సార్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ సినిమాని అలాగే రిలీజ్ చేశారు సార్. అది పెద్ద హిట్ అయింది సార్. ఇది చెన్నైలో జరిగిన సంఘటన సార్. బైక్ పై డ్రైవ్ చేస్తున్న దెయ్యం సార్. చూడండి సార్, ఇది మైకేల్ జాక్సన్ ఇల్లు సార్. అదిగోండి, అతని ఆత్మ అతని ఇంట్లోనే తిరుగుతుంది. చూడండి సార్. సార్ గాల్లో ఎగురుతున్న దెయ్యాన్ని చూడండి సార్. సార్ వాడి చూడండి సార్, మెట్లపై నుంచి పడుతూ లేచాడు. కారు గుద్ది వెళ్ళిపోయాక కూడా ఎంత హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి. వాడు దెయ్యం కాక మరేంటి సార్? అది చూడండి సార్, ఆ ట్రక్ డ్రైవర్ రిక్షాను గుద్దేశాను అనుకున్న లోపే ఆ రిక్షా చాలా సేఫ్గా పక్కన ప్రత్యక్షమైంది. దిగు చూసిన ఆ ట్రక్ డ్రైవర్కి ఏం అర్థం కాలేదు, కానీ రిక్షాను కాపాడింది. ఆ నడుచుకుంటూ వస్తుంది, అదే దెయ్యం సార్. మనం సినిమా తీస్తున్నాం, దెయ్యాలతోనే సినిమా తీస్తున్నాం. సిల్వర్ స్క్రీన్ లో ఇప్పటి వరకు లేని సరికొత్త రికార్డును సృష్టించబోతున్నావు. ఇప్పటి వరకు మనకి జరిగిన అనుభవాలే మన కథ, మనం పడ్డ టెన్షన్సే మన సీన్స్. ఎస్, రేపే మన షూటింగ్ స్టార్ట్. రే, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మొత్తం యూనిట్ రమ్మని చెప్పండి. నేను చచ్చి దెయ్యమైనా పర్వాలేదు, నన్ను నమ్ముకున్న టెక్నీషియన్స్ మాత్రం ఏమీ జరగనివ్వను. వాళ్లతో పాటే నా సినిమాని పంపిస్తాను బయటికి. ఎవరు తప్పు చేసినా నా చే జాతి జెండా మళ్ళీ లేస్తుంది. అందరికీ షూటింగ్ స్టార్ట్, మనకు మాత్రం మందు స్టార్ట్. మీరు ఆత్మలు అన్న విషయం యూనిట్లు ఎవరికి తెలియకూడదు, తెలిస్తే భయపడతారు. అందుకే మీరు మనుషుల్లో యాక్ట్ చేయాలి, ఓకేనా? యాక్టింగే కదా, ఈ రగ తీసేస్తాం చూడండి. ఓకే ఓకే. ఇతనే మన సినిమాకి హీరో. బలివడానికి బాగుంటాడని బాహుబలి యాక్ట్ చేశాడు అమ్మా. టైమింగ్ లో పట్టుకున్నారు సైకిల్, ఎన్నిసార్లు వదిలేస్తే హ్యాండ్ లొంగిపోతే ఒక్క రోజున పని పట్టుకున్నారు సైకిల్. మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నంతర ఎండ ఎక్కడ ఉందిరా? ఏ ప్రొడక్షన్ బాబు, కబురు నీళ్ళు ఎవరికి, నీకా నాకా? సైకిల్ మీద వచ్చారండి సార్. మరి సైకిల్ మీద రాకపోతే ఏమానం ఏమైనా వేసి రేట్ నాకు మాట్లాడు. మరి సైకిల్ గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడుకో. హలో సార్, అవసరం లేదు, పనులు అనుకుని పరిచయం ఎందుకు? పనులు చేసుకుంటే పరిచయాలు ఆటోమేటిక్ అయ్యే స్టార్ట్ అవుతాయి. ఎందుకు డైరెక్టర్? ఎక్కడ షార్ట్ ప్లాన్ చేస్తున్నాడు సార్. షార్ట్ ప్లాన్ ఇంటి దగ్గర చేసుకో, లొకేషన్ కొచ్చు కాదు. ఇటు బెటర్. అబ్బో, వీడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయో. సరే షార్ట్ రెడీ చేయండి. దున్నపోత వచ్చాడు షార్ట్ రెడీ చేయండి. హీరో వచ్చాడు షార్ట్ రెడీ చేయండి. ఐ లవ్ యు, ఐ లవ్ యు. నిజమా? లేదు, అబద్ధమా? ఏంటంటే డైరెక్టర్ గారు, అది ఎక్కడో తొప్పలో ఉంది, నేను ఎక్కడో కొండ మీద ఉన్నాను. దాని గోల్ నాకు అర్థం కాదు, నా గోల్ దానికి అర్థం కాదు. ఏ ఇద్దరు చెవిడే అంత దూరం పెట్టారు పిత్తున్నారు. ఏంటి మీరు ఇప్పుడు దాకా ఏ గుంటలు లవ్ చేయనట్టు కొంది చూడడానికి ఎర్రకు దొండ ఫోన్లాగా ఉన్నారు. కానీ మీరు ఇప్పుడు బ్లాక్ పెట్టుకోండి, నేను ఏడు చేస్తాను చూడండి. వాళ్ళు హీరోయిన్ ఇలా రాయా. బై నైన్ టేక్ టూ. వేట కొడవలతో పొడ్డు కోస్తే పుట్టునోడిని, వేడి రక్తంతో ఓనామాలు దిద్దినోడిని, ఈ చేత్తో కత్తే కాదు నీలాంటి కత్తి లాంటి అమ్మిని కూడా పట్టినోడిని. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యా. ప్రేమించుకుందామేట. నాకు ఐ
లవ్ యూ చెప్పాల్సింది ఎవరు? నువ్వు కదా. వాడెందుకు చెప్పాడు? ఇది సినిమా, అతను హీరో, నువ్వు హీరోయిన్, సీన్లు ఇలాగే ఉంటాయి. ప్లీజ్ అడ్జస్ట్ అయిపో. కూల్ సార్, రిలాక్స్ అవ్వండి. ఏట అందరు సంబరాలు చూసినా చూస్తున్నారా? నాలుగు జిల్లాల ఫ్యాన్స్ ఉన్నాడు, నేనే ఫీల్ అవ్వట్లేదు. నాలుగు యాసల్లో నాలుగు ముక్కలు మాట్లాడితే దానికి అర్థం కాకుండా పీకిందే. దానికి ఎందుకు అలా ఆశ్చర్యపోతారు? బొంబా నుంచి ఎందుకు వస్తారో? కాలు ఉట్టు బ్యాగులతో వస్తారు, ఇక్కడ నుంచి పుల్లు మోసుకెళ్ళిపోతారు. దానికి అర్థమైనట్టు క్యారెట్లో తీసుకెళ్లి నాలుగు ముక్కలు చెప్పొస్తారు. నువ్వు పదే. అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. నువ్వు పదే. సార్, వాడు అమ్మాయిని ఏమైనా చేస్తాడంటారా? ఏమీ చేయడు, చేయలేడు. ఒకవేళ చేయాలనుకున్నా ఇంకెప్పుడు లైఫ్ లో ఏమీ చేయలేడు. యాక్చువల్గా ఇందాక నువ్వు పడేలు నోటి పీకప్ చూడాలి, ఇక్కడ తగలలే. ఇక్కడ తగిలింది. అక్కడ ఎందుకు తగిలింది? అర్థమైంది. నువ్వు నా జెమ్స్ జెమ్స్ చూడాలనుకుంటున్నావు కదా, లేట్ ఎందుకు? చూపిస్తా నీ ఆరాట. నాకు అర్థమైంది. చూసి అలా పొంగుతున్నాయో హీరోలు అంటే ఆ పాటు పొంగుతుండాలి. త్వరలో 8-pack కూడా ట్రై చేస్తున్నాను. వచ్చినంటే ఫస్ట్ నీకే చూపిస్తలే. నా కండలు చూడగా నీకేమనిపిస్తుంది? కొరుక్కుని తినాలనిపిస్తుంది. మంట ఏం బాగుంది, ఫస్ట్ టచ్ లోని ప్రతి హీరోయిన్ పడిపోతుంది. హీరో హీరో నా మజిల్ చూసావు కదా, నీకింకోటి చూపిస్తా నాకు. ఏదిగుంట పాపం, పాపకు సిగ్గెక్కులాగా ఉంది. మెల్లగా తోమదాం. శ్రీను గారు. సార్, రౌడీ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? ప్రొడ్యూసర్ గారు రికమెండేషన్ అండి. ఆడు క్యాష్ ఇచ్చాడు, ఈడు క్యారెక్టర్ ఇచ్చాడు. 36x1 టేక్ 1. ఏయ్ చూడరా లోపట, పడరాడి. ఇల్లు ఖాళీ అయ్యే ఖాళీ అయ్యి చేశాం కదా. ఇమ్రా సాలే నన్నోరన్కూర్ వే దూల్ పేరు సత్తి ఇక్కడ కాల్ చేయమని చెప్తే కాల్ చేసిన చెప్తే బట్టే వాసు కొడుకున్నారా? చెల్వే. ఏయ్ లేట్ జనార్దన్ చెప్తున్నా, ఎప్పుడే ఖాళీ చేసినాం. ఏయ్ నువ్వు లేట్ జనార్దన్ అయితేనేంది, డేట్ జనార్దన్ అయితేనేంది, వీడు దుల్పేట్ సత్తిగాడు. ఇమ్రాన్ అతను గేమ్స్ ఆడుతూ రావులే. ఎందుకు ఆడలే? అన్ని గేమ్స్ ఆడినా. ఏం ఆడిర్రా? దొంగ పోలీస్ ఆడినాం. కబడ్డీ కబడ్డీ ఆడినాం. రియాలిటీ షో లాగా ప్లాన్ చేశారు సార్. మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ కదా మనం ప్లాన్ చేసి. ఫుట్బాల్ ఆడాం. ఇమ్రా మీకు చెప్తుంటే సమాజ అయితే లేదా రా? మీరు మనుషులా పశువులారా? మేం మనుషులని ఎవరు చెప్పిండ్రు? ఇమ్రా దయ్యాల పేరు చెప్తే పోసుకుంటాను అనుకున్నారు. శ్మశానంలో దయ్యాలకు దుల్పేట్ సత్తిగాని పేరు చెప్తే ఉత్సాహపడుతుంది. అరే ఓ జనార్దన్, నీ పిల్లం పక్కనున్నదని చెప్పి ఇజ్జత్ ఇస్తున్నా, సమాజ అవుతుందా? నడవ్. ఇగో చెప్పు మీ ఆయనకు పోరి, లేకుంటే గుడ్లలో వచ్చి గుడ్లు విరికెత్తే ఏమనుకుంటున్నాయో. అందరికీ లంచ్ బ్రేక్, మనకు మాత్రం మందు బ్రేక్. ఎందుకే మన విగ్గులు ఎక్కడ ఉన్నాయి? నా విగ్గులు ఇక్కడే ఉన్నాయి. ఎవడరా నువ్వు? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తావు. అదేంటిది ఈ విగ్గులో తల మాట్లాడుతుంది? ఈ విగ్గులు కాదురా, తల్లే. ఎక్కువ మాట్లాడితే నీ తల తీసేస్తాను. నా విగ్గులో తలందుకు పెట్టావు? విగ్గులో దూరి మాట్లాడడం కాదురా, అది తలే. ఈ లేడీ విగ్ కూడా మాట్లాడుతుంది, దీని పెదవులు చేస్తుంది. ఈ రోజు మందుల్లో మంచిగా దీన్ని పెదవులు కొడుకున్నారు. వచ్చేస్తా సార్, విగ్గులు రెడీ సార్. సార్ చూడండి సార్. ఏ సార్ షాక్ అయ్యారా? మనం పెగ్గే సిగ్గెడితే ఏ బొమ్మకైనా ప్రాణాలు రావాల్సిందే. తాగిపోతా విగ్గి అంటే తలంటే తెలీదు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా సార్. అంటా సార్. అరవింద్ బాబులు సార్. సార్ సార్ ఏంటి సార్? మీరేంటి ఇక్కడ? ఆ తాగుబోసి వచ్చినాడు, విగ్గులు అనుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎవరిని చూస్తే కొంపలు అంటూ పోతాయి. సిచ్యువేషన్ తెలుసుగా, మీరు ఎందుకు ఇలా? సరే సరే, అర్జెంట్ గా తీసుకెళ్లి ఆ ముండలు కత్తికించండి. ఒకటి పెద్దగా తలకాయలు తీసి పక్కన పెట్టద్దు, ఏ కుక్కలు ఎత్తు పోతాయి. బాబు సీన్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దెయ్యాలు, మనుషులు కాదు. నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదు, దెయ్యాలనే సంగతి నాకు తెలుసు. ఏడికి ఎలా తెలిసిందబ్బా అసలు మనం దెయ్యాలని? పాయే
షూటింగ్ అయిపోయే. ఇదిగో ఈ ఇద్దరు మొగటి పిల్లలు ఉన్నారా, వీళ్ళు మామూలు దయ్యాలు కాదు, కరోనాస్ దయ్యాలు. చివరికి తేడాగాడి దెయ్యం, పొరుగోడు దెయ్యం. కనిపెట్టేశాడరా? ఏం పెట్టేశాడు? కనిపెడతాం కదరా. ఇల్లి రెండు బుల్లు పావురలు ఉన్నాయా, ఈ మామూలు దెయ్యాలు కాదు, కొరుక్కు తినే దెయ్యాలు. ఇది కాశ్మీర్ యాపల్ అని కక్కుర్తి పడారు, కాదు కాదు, కాశ్మీర దెయ్యం. తెలుసు, ఇక్కడ మనుషులు లేరు, దెయ్యాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు. అది కాదు బాబు, దెయ్యాల సంగతి మీకు ఎలా తెలుసు? పోల్లో మీరు ఏడు చెప్పారు కథ చెప్పే, వీళ్ళు ఎవరు మనుషులు కాదు, దెయ్యాలని చెప్పారా? మర్చిపోతారేట. ఫోన్లో విన్నాడా? కన్ఫ్యూజ్ అయ్యి చచ్చాను. ఫోన్లో చెప్పాను కదా. నేనది చెప్పండి. రాత్రి పాలన సీన్లు రాసుకుని ఇక్కడ చెప్తున్నాడు. సీన్లు కంటెంట్ లో మైండ్ పెట్టండి. సారీ సార్, సారీ. చెప్పండి. ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకుని బతిమాల. ఇది ఇప్పుడు ఏమైంది మీకు? దెయ్యం కనిపెట్టింది అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు జిల్లాలు ఫ్యాన్స్ అండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం బయట పెట్టండి. బంపర్ స్టార్ అయి ఉండి భోజ్పూర్ లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంది, దాని కాళ్ళు పట్టుకోవాలా? సెంటిమెంట్ చాలా బాగుంది. సెంటిమెంట్ మా స్టార్లు బాధి డైరెక్టర్లు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? మీకు ఎలా చెప్పాలి నాకు తెలియట్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు జిల్లాలు ఫ్యాన్స్ అంటే సార్ ఆ ఫ్యాన్స్ అయ్యి కాళ్ళు పట్టుకునే సీన్ కావాలి. ఏ ఫ్యాన్స్? వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు, నా ఫ్యాన్స్ కాదు సార్. అభిమానులు ఏమైపోయారు సార్? చొక్కాలు చించుకొని కిరేజులు పోసుకొని తగలెట్టుకొని చచ్చిపోతారు, థియేటర్లు తగలెట్టేస్తారండి, రీల్ కాల్చేస్తారు. అభిమానులు బతికించండి సార్, బతికించండి. చూడండి ఆ థియేటర్ ఎలా కూర్చొని చూస్తున్నారు, ఎంత నమ్మకంగా కూర్చోడు చూడు పాప. అలాగా ఆ మూడో వరుసలో నాలుగు వ్యక్తి తెలచొక్క వేసుకుని బాబాయ్ నువ్వేం ఫీల్ అవ్వు బాబాయ్. చూడండి నా హీరో ఫైట్లు చేస్తాడు, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాడు, పెద్ద పెద్ద రిస్క్ షాట్లు చేస్తాడని ఎంతో ఎంతో ఉద్రేకంతో ఎంతో ఆవేశంతో చూస్తున్న మనిషికి సముద్రంలో నేను చెప్పమంటారు చెప్పండి. ఏంటి ఎలాంటి సీన్లు చేసా? మొన్న ఒక ఫైటర్ నా గుండెల మీద తన్నాడని శ్రీకాకుళంలో ఒక అభిమాని గుండాకి చచ్చాడు. వారి కుటుంబానికి ఎవరి బాధ్యత? ఇంటికెళ్ళి 5 లక్షలు ఇచ్చాను, మీరు ఇచ్చే రెమన్ రాసిన 5 లక్షలు పోతే ఇక రాకే మిగుతుంది, బొక్క మిగుతుంది. అర్ధరాత్రులు కూర్చొని సిగరెట్ మందు వేసుకొని రైటింగ్ రైటింగ్ రాస్తారు. రాసుకొచ్చారు రాత్రులు. నేను చచ్చిపోయినా సరే ఆడియన్స్ గుండెల్లో నా బొమ్మ వందరూ ఆడాలి, వందరూ ఆడాలి సార్. అలా డైలాగ్ రాసుకోండి, సీన్ పేపర్ రాసుకోండి, అవసరమైతే కంటెంట్ మార్చండి, కథే మార్చండి. నాకు నా ఫ్యాన్స్ కోసం రారా. నీ ఏమైనా హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయ పాదాలు అనుకున్నావా? దండం పెట్టడానికి అయి కాళ్ళ తాటి మీరు ఊ అనండి, మా ఆవిడ కళ్ళేంటి, మొత్తం యూనిట్ లో అందరు కళ్ళు పెట్టించేస్తాను. డైరెక్టర్ గారు, కథలో విషయం ఉంటే ఎవరు చేసినా సినిమా ఇట్టే. విషయం లేనప్పుడే నా లాంటి హీరోలు మొయ్యాలి, మొయ్యకపోతే మీరు ఇచ్చే కోట్లు కూడా రిమండేషన్ ఎందుకు మాకు బొక్క? మీరు చూసుకోండి ఇప్పుడు, చూడండి నా పర్ఫార్మెన్స్. యాక్షన్. ఓ లత్త, నీ కూతురు కోసం నీ కాలు కాదత్తా, నన్ను ఆశీర్వదించు. అబ్బా ఎత్తత్తా, ఎత్తు. నువ్వు ఎత్తకపోతే నేను అడుగుతాను. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అన్నావుగా, నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ ఏంటత్తా? ఇండస్ట్రీలో నువ్వు ఎప్పుడు పుట్టావో ఇప్పుడు దాకా ఎవడూ కనిపెట్టలేదు. జూనియర్ ఆర్టిస్ట్ అయినా హీరో అయినా ఓటకు వాల్యూ ఒకటే. ఇగో కాళ్ళు, దండం పెట్టు. ఆహా, నా అప్ప కోసం నేను కట్టప్పనయ్యాను, నీ కాలు తీసి నా నెత్తి మీద పెట్టప్పా. పెట్టు, పెట్టండి, పెట్టు, పెట్టు. షట్. ఓకే. ఏంటిది, ఏం జరిగింది? తీయండి సార్, ఏంటి నెత్తి మీద కాలు ఎట్టరేటే? అసలు ఏం జరిగిందిరా? అదే ఎప్పుడు నేను తొక్కువాడిని కదా, ఇప్పుడు నన్ను తొక్కుతున్నారేటే. సూపర్ సార్. చాలా బాగా చేసావు, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాను. ఏటే అర్ధరాత్రి తిరుగుతున్నాడు, నిద్ర రావట్లేదా? నాకు రాత్రుల్లో నిద్ర రాదు, మీరు నిద్రపోలేదే? నిద్ర పెట్టే వయసు ఇది, ఎన్ని రాత్రుల్లో పొన్నవాలా తిరుగుతున్నాను.
క్యారవెల్లోకి వెళ్దాం పద. క్యారవెల్లోకి ఎందుకు? ఇక్కడ దోమలు ఎక్కువ, అవి కరిచని అనుకో మనకు చికెన్ గునియా మటన్ గునియా కలిపి వచ్చేస్తాయి. క్యారవెల్లోకి వస్తే ఇంకో పెద్ద దోమ కుడుతుందేమో. ఏ నాటి కమాన్ మయదారి మైసమ్మో మైసమ్మ. పద లోపలికి. వేరే వేరే దోమలు వచ్చేస్తాయి మళ్ళీ. ఇప్పుడైతే షాట్లకు వచ్చిన చెప్పిరు హిన్న, కొంచేసి పెంచ పంట పెట్టుకో, చల్లగా ఉంటది. వద్దు చలిగా ఉంది. పోను కొంచెం కొంపడి పెడతానే ఎచ్చగా ఉంటది. వద్దొద్దు. ఏట్ నువ్వు అన్నిటికి వద్దొద్దు అంటవా? వద్దొద్దు అంటే ఏదో ఒకటి చేయకపోతే ఇరు నెలగా అవుతున్నావు. ఏదో ఒకటి చేయాలి కదా. అమ్మ మీరు చాలా తొందర పడుతున్నారు. ఆలస్యం చేసే ఆడపిల్ల, తొందరపడిన మగాడు, సుఖపడినట్టుగా చరిత్రలు లేదు రిన్న. కావాలంటే నా 4 జిల్లాల ఫ్యాన్స్ అడుగు. ఏటి మెల్ల అటు తిప్పిచేవా? తీసుకో. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ప్లీజ్. కమిట్ అయిపోతాం. ఎన్నడా మడయా? ఏంటే ఆ దెయ్యం ముఖం? ఏంటే ఇది ఎక్కడ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ లేదుగా మన సినిమాలో. ఏంటి కొంప తీసి నువ్వు దెయ్యం వేటే? అవునరా దయ్యాన్ని. ఎందుకు అట్లా బండుగుతోంది? గదరా లైఫ్ అంటే హీరో లెక్క. వచ్చిండు ఒక షాట్ లో ఐ లవ్ యూ అని పరితీర్ణ చెప్పిండు, దాన్ని దొల్కొని లోపల సోఫా సీట్ మెత్తగా ఉంటా చెయ్యే నోటుతోలా. అదే నాకే నోటుతోలా గుర్తు చెవుని. పొద్దుడు సంధి లొకేషన్ లో మస్త్ గిట్లా వేసుకొని తిరుగుతున్నావు శానగా లెక్క. ఒక్కటన్నా దేకిందారా నిన్ను? పూనీ బాత్ కూసేడా? ఇప్పుడు అర్థమైందా నేను ఎవరినో? ఇన్ని లాంగ్వేజ్ లో చెప్పిన తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ అర్థం కాకుండా ఉంటుందక్క. అర్థమైంది. సైన్ మలక్ ఫైనాన్స్ క్యాన్సిల్. మనమే ప్రొడ్యూస్ చేద్దాం, మనమే హీరో. గీ పోరిని హీరోయిన్ గా పెట్టుకుంటా. బట్టలు నలిగిని హైలా, జుట్టు కూడా రేగిపోయింది. కొడుకు ఏమేమి చేసిండో? అరే సత్తిగా గిదాన్ని మనం కూడా తగులుకుందాం రా భయ్. ఇప్పుడు చూడు. ఏ అప్పుని దూల్పేట్కా సత్తి, నేనే హీరోగా సైన్మా తీస్తున్నా. గా సైన్మాల నువ్వే హీరోయిన్ గా చేయాలి. నేనే ఎందుకు? అరే ఇప్పుడే కళ్ళ మూగడ క్యారవాన్ లాగా హీరోయిన్తో ఫుల్ కోఆపరేషన్ చూసిన. సేమ్ టు సేమ్ కోఆపరేషన్ మనకు బీ కావాలి. సేమ్ టు సేమా? అరే జరంత ఎక్కువైనా పర్లే. క్యారవాన్ ఓకేనా లేక ఓపెన్ గ్రౌండ్ కావాలి? అరే అప్పు దుల్పేడగా పైలన్ ఎక్కడికైనా ఓకే. కోఆపరేషన్ అందిస్తుంటే తీసుకోవెంట్రా రా. పుణ్యానికి దొరికిందంటే దయం తగులుకుంది. ఎందుకు దారి కనపడలేదు ఎట్రా నాయన? ఎక్కడైనా చెప్పిన దూరు వెళ్ళిపోదమా? కలకి అయినరే నువ్వు హీరో కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? హీరోయిన్ ఎవడైనా ఒకటే దానికి దయ్యం అదే. అవును నేను హీరోయిన్ కాబట్టి దాన్ని గోకు. నేను నువ్వు వెళ్ళడవు కదా, నువ్వేది గోకవుదాన్ని నీ కంపెనీ. అప్పుడు నువ్వు టెంప్టయ్యో, ఇప్పుడు నిన్ను చూసి అది టెంప్ట్ అవుతా. అరే తమ్మి కప్పోరిని రేపు చేసుడేమో గాని మనకి రేపటి దినం లేకుండా అవుతుందిరా. అంటే మన ఇద్దరు శవపేటలు రెడీ చేసుకోవడమేమో. మెల్లగా దారి ఎత్తుకుదాం రా పోయి. పదన్న తప్పు అయిపోయింది అక్క, క్షమించు. ఆ నాకంటే కొంచెం పొడుగున్నావు కదా, అందుకని అక్క నన్న ఏమనుకోకే. ఇగో చెల్లి నాకన్నా వయసులో చిన్న పోరీవి కదా, నిన్ను చెల్లెని పెంచుకుంటా. అక్క చెల్లి అంటే మన అందరిది ఒక ఫ్యామిలీ కదా. అదే నేను దయ్యానని ఇక్కడున్న ఏ దయ్యానికైనా చెప్పారో అక్కయ్యాను. జాగ్రత్త రే.
అవు గాని తమ్మి, నాకు ముచ్చట సమాజ్ అయితే లేదు. ఇంకెన్ని దయ్యాలు ఉన్నాయరా బాయ్? ఎవడు మనిషో ఎవడు దయ్యమ్మ, ఇది జాతిని కుక్కలు ఒక్కడ సమాజ్ అయితే లేదు. ఈ సినిమా ఏమో గానన్న నా జీవితానికి సెకండ్ హాఫ్ లేకుండా పోయింది. ఎక్స్క్యూజ్ మీ, క్వార్టర్ మంది అప్పిస్తారా? అరే క్వార్టర్ కాదు, ఫుల్ బాటిల్ ఇస్తా. నా ముచ్చడు ఒకటి క్లియర్ చేయాలి. అరే గీడు ఎన్ని దయాలు ఉన్నాయి, మనుషులు ఎవరు, దయాలు ఎవర్రా? ఇక్కడ ఉన్నాయండి దయాలే. వారు నిజం చెప్పరా? నిజం మీకు నమ్మకం కుదరట్లేదా? జస్ట్ మినిట్. నా అప్పుడు రూపమైన విగ్లరా, ఇక్కడ ఉన్నాయన్ని దయాలే. నా విగ్ల మీద అరే తమ్మి జర్రాగు, నేను తెలిచేస్తా. అరే ఓ దూల్పేట్ కా సత్తే, ఇల్లు ఖాళీ చేయరువే. ఆల్రెడీ ఖాళీ చేశాంగా. ఈ తీయనిది ఈ చిరుగాలి మనసైనది. ఏంటి రాత్రిపూట మీ ఆటల పాటలు? ఏదో రొమాన్స్? షూటింగ్ వచ్చారా, సంసారంగా వచ్చారా? సంసారం చేయడానికి వచ్చామే, ఏం చేస్తావు? నా కోపం వచ్చింది అనుకో. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి కొడతా? ఆ కొడు చూద్దాం. మేడం నా తల నాకు బెటరా? ఇది మళ్ళీ మన జోలికి రాదు. దెయ్యాలు కాదు నొప్పుకుంటే రియల్ దెయ్యాలతో సినిమా చేస్తారా? నేను చచ్చిపోతా? క్యారెక్టర్ కోసం వస్తే కథం బట్టి చనికే ప్లాన్ చేసినవా? నన్న బాలీవుడ్ నుంచి తీసుకొచ్చింది ఆ భూతాలతో బీటిక్గా. నాకేమన్నాయి, నేను చచ్చిపోతే మా దుల్పేట్ బస్తువులు నా పిల్లం బిడ్డలు అందరు ఆగమ్మైతారు. పంపించాడు సార్, ప్లీజ్ సార్. వీళ్ళందరూ కూడా చచ్చిపోతే వెయ్యాలా? ప్లీజ్ సైలెంట్ గా ఎందుకు నువ్వు చెప్పుదోరా? మాట్లాడేమంటే నువ్వేమన్నా చెప్పు. చెప్పనా? షూటింగ్ క్యాన్సిల్ చేస్తాను. మేము చాలా సార్లు ట్రై చేసాం కానీ ఇక్కడికి ఎంటర్ అయినాడు ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదు. అది పరిస్థితి. నువ్వు ఇరికి నన్ను ఇరికించు. అందుకే నేను చెప్పినట్టింటే అందరూ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. చెప్పన్నా మీ కోఆపరేషన్ కూడా కావాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చెప్పాను అమ్మతోడు. షూటింగ్ లాస్టే సార్, ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఓకే సార్. మరి ఆ దయ్యాల పరిస్థితి? వాళ్ళ తలకాయలు తీసేసి అక్కడ దాచేయండి, దరిద్రం అయిపోతుంది. ఓకే సార్. వెళ్ళు. దాని తర్వాత ఏం చేయమంటారు సార్? మొత్తం వెహికల్స్ లైన్ గా పెట్టండి. ఓకే. అందరిని అలర్ట్ చేయండి. ఓకే సార్. సార్ నేను చెప్పినప్పుడు బయలుదేరా. అలాగే సార్. మరి సీన్ ఏంటంటే ఈ సినిమాలో ఫినిషింగ్ షాట్, దెయ్యాలందరినీ మోసం చేసి యూనిట్ మొత్తం బయటికి వెళ్ళిపోయే షాట్ అన్నమాట. నువ్వు నన్ను మోసం చేయట్లేదు కదా? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా? దారట్టు ఫాలో అవ్వండి.
లో ఫస్ట్ టైం సైన్మక్ ఫైనాన్స్ అని చెప్పి తీసుకొచ్చి డైలాగ్ చెప్పించు. ఇగో లైఫ్ లో ఫైనాన్సే చేయను, సినిమాలకు అసలే చేయను. మై డియర్ వీక్స్, మీకు ఒక గుడ్ న్యూస్. రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించే అవకాశం మీకు వచ్చింది. మావయ్య వర్మ గారి సినిమాలో ఛాన్స్ వచ్చిందండి మావయ్య. ఇప్పుడు దాకా చేసాం, ఏమైనా ఇచ్చారేంటి? కోచ్ చేతిలో పెట్టాడు, నో పేమెంట్. కనీసం లిప్స్టిక్ ఖర్చులకు వచ్చినా బాగుండు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి వాడే దయ్యాల సినిమా తీశాడు, కానీ మనం దయ్యాలతోనే సినిమా చేశాం సార్. అద్భుతమైన విజయం సార్. సిరి గారు హార్డ్ డిస్క్ మర్చిపోయానండి. ఏయ్ కాలపు, హార్డ్ డిస్క్ మర్చిపోయారు? ఎంత పని చేశారు సార్? సిరి గారు ఒక పని చేయండి, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొస్తాను. సార్ 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 పెదవ హార్డ్ డిస్క్ పోతే పోయింది సార్, మనం ప్రాణాలతో బయటపడ్డాం సార్. సిరి గారు అది సినిమా కాదు, అందులో మా అమ్మ ప్రాణం ఉంది. దాని గురించే కదా సార్ ఇన్నాళ్ళు కష్టపడింది మనం. ప్లీజ్ సార్, నేను వెళ్ళాను. ఆర్డర్ తీసుకోవాలి సార్, మీరు ఇక్కడ ఉండదు, అర్జెంట్గా వెళ్ళండి. కార్ పోని సార్. అంకుల్ మనల్ని మోసం చేస్తున్నట్టున్నారక్క. వచ్చేస్తారమ్మా. వాళ్ళు ఉన్నన్ని రోజులు అమ్మ నాన్న ఉన్నంత సందడిగా ఉందక్క. వాళ్ళు ఇంకా రారా అక్క. వచ్చేస్తారులే అమ్మా. హలో సిరి గారు. సార్ చెప్పండి సార్. హార్డ్ డిస్క్ నేను మర్చిపోలేదు. ఏంటి? వెనకాల బ్యాగ్ లో ఉంది. హార్డ్ డిస్క్ వెనక బ్యాగ్ లో ఉందా? రే సార్, హార్డ్ డిస్క్ బ్యాగ్ లో ఉన్నాడు చూడు. సార్ ఉంది సార్. మీరు అర్జెంట్ గా వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేయండి సార్. ఎట్టి పరిస్థితులు ఈ సినిమా హిట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. అలాగే సార్. ఏమేం సార్? దెయ్యాలను కూడా మోసం చేయలేని గొప్ప మనిషిరా. ఈ చీకటి పొరలలో ఒంటరినైనా జాడేది లేకనే బంధినైనా ప్రేమంటే ఎరుగని పావురమైనా మా బాధను చూడు. చూడు మది, సినిమా గ్యారంటీ హిట్, అమ్మ హ్యాపీ, అందరూ హ్యాపీ. కానీ నిన్ను నమ్మించి మోసం చేశానన్న గిల్టీతో జీవితాంతం బతకాలి. అలా నేను బతకలేను, అందుకే వచ్చేశాను. మా అమ్మ నాన్న ప్రేమ తర్వాత అంత ఆప్యాయత చూపించింది నువ్వే. నా ప్రేమ కోసం నా ప్రియుణ్ణి చంపుకోవాలా? మా అమ్మకు దూరమయ్యాము, మీ అమ్మకు నిన్ను దూరం చేయలేను. మనుషుల్ని ద్వేషించే నన్ను మనుషుల్ని ప్రేమించేలా చేశావు. నువ్వు గర్వంగా బతకాలనుకోవడం మీ అమ్మ ఆశ, నువ్వు చనిపోయి నాతో బతకాలనుకోవడం నా అత్యాశ. మీ అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమైతే వెళ్ళిపో. హలో
గడిచిన క్షణమే కల చెదిరెను రా కన్నీటి అలమైన నువ్వు నావలా నా తీరాన్ని చేర్చేది తెర చాపరా నన్ను చేరగరారా. ప్రైమ్ టైమ్ సినిమా న్యూస్ కు స్వాగతం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నుండి రామ్ గోపాల్ వర్మ దాకా అందరూ దయ్యాలతో సినిమాలు తీశారు. కానీ ఫస్ట్ టైం నిజమైన దయ్యాలతో సినిమా తీసిన ఘనత నాదేనని ఈ దర్శకుడు చెబుతున్నాడు. ఈ సినిమాలో లేట్ జనార్దన్ గా నటించిన నటుడు 5 సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో అతని కుటుంబ సభ్యులతో సహా చనిపోయినట్టు ఆధారాలు చూపిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా నటించిన నటి, ఆమె కవల చెల్లెలు ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. ఇదే కనుక నిజమైతే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఈ సినిమా ఒక వండర్ గా మిగిలిపోతుంది. సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ కలెక్షన్లతో నడుస్తోంది. కంగ్రాట్స్ టు రా రా టీమ్. నాన్న అనవసరంగా తొందరపడ్డాడమ్మా, ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.